యం ప్రవర్జంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరజోహవా పుత్రేతి తన్మయతయా తరో విభి తరవోభినేదు స్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి యం స్వానుభావమఖిల శ్రుతి సారమేక మధ్యాత్మదీమప మతితీత తీర్షతాం తమోందం సంసారినాం కరుణయా పురాణ గుహ్యం తం వ్యాస సూనముపయామి గురు మునీనాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో కించన విత్తాయ అకిం నివృత్త గుణవృత్తయే ఆత్మా రామాయ కైవల్యపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం 16వ చాప్టరు 23వ శ్లోకం. విస్ఫూర్జయన్నా జగవం ధనుః స్వయం యదాచరత్క్ష్మామవిశహ్యామజావ్ తదా నిలిల్యుర్దిశి దిశ్య సంతో లాంగూల్యముద్యమ్య యదా మృగేంద్రః. విస్ఫూర్జయన్ రోగించుచు టంకారము చేచు అజగవం మేక యొక్క వృషభము యొక్క కొమ్ములతో తయారు చేయబడిన ధనుహు తన ధనస్సును స్వయం స్వయముగా యదా ఎప్పుడు ఆచరత్ చరించునో క్ష్మాం దరిత్రిపై అవిశహ్యం తిరుగులేనట్టి అజౌ రణమున తదా అప్పుడు నిలిల్యుహు దాగుకొనెదరు దిశి దిశి అన్ని దిక్కులా ఎక్కడి వారక్కడ అసంతః దానవ ప్రవృత్తి కలవారు లాంగూలం లోక తోకను ఉద్యమ్య పైకెత్తి యదా వలే మృగేంద్రః సింహము మృగరాజకు సింహము తోకను పైకెత్తి అరణ్యమున సంచరించినప్పుడు అల్ప జంతువులు తాగుకొని రీతి ఋతుమహారాజు రాజ్యమున సంచరించుచు రణమున తిరుగులేనట్టి తన అజుగవ ధనస్సును టంకారము చేసినప్పుడు దానవ ప్రవృత్తి గల దూర్తులు చోరులు ఎక్కడి వారక్కడా దాగుకొనెదరు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. పృథువు వంటి శక్తిమంతుడైన రాజును సింహముతో పోల్చుట సముచితమే. మన దేశమున క్షత్రియ రాజులు ఈనాటికి సింగ్ సింహము అనియే పిలువబడుతురు. రాజ్యములోని వంచకులు చోరులు దానవ ప్రవృత్తి కలవారు ఉక్కు పిడికిలితో రాజ్యమును ఏలు రాజుకు భయపడినదే శాంతి సౌభాగ్యములకు ఆస్కారము లేదు. కనుక సింహము వంటి రాజుకు బదులు ఒక స్త్రీ దేశాధినేత అయినచో అది మిక్కిలి శోచనీయమగు విషయము. అటువంటి పరిస్థితిలో ప్రజలు మిక్కిలి దురదృష్టవంతులుగా పరిగణింపబడుతురు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశిలాకయ చక్షుర్ ఉన్మితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం. శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ
హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరే ప్రియే వాంఛా కల్పతరూభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే థ్యాంక్ యూ ప్రభుజీ సార్ మాతాజీ ఫర్ జాయినింగ్ ద కాల్ నాకు ఎలాంటి అర్హత లేదు ఈ క్లాస్ తీసుకోవడానికి కానీ బాలగోవింద్ ప్రభుజీ ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను మీరందరూ నన్ను బ్లెస్ చేయండి నేను నేర్చుకున్నది మీకు అర్థమయ్యేటట్టు చెప్పే విధంగా నన్ను బ్లెస్ చేయండి బాలగోవింద్ ప్రభుజీకి నా దండవత్ ప్రణామాలు ఈరోజు నాకు ఇచ్చిన శ్లోకము 23వ శ్లోకం మనము గత వారం రోజులుగా వందిమాగదలు పృథు మహారాజును స్తుతించడం గురించి చదువుకుంటున్నాం వందిమాగదలు పృథు మహారాజును సూర్యుడితో చంద్రుడితో వరుణుడితో ఇంద్రుడితో ఎంతో మందితో పోల్చారు ఈ శ్లోకంలో వందిమాగదలు పృథు మహారాజును సింహంతో పోలుస్తున్నారు పృథు మహారాజు వంటి శక్తిమంతుడైన రాజును సింహంతో పోల్చడం సముచితం అంటున్నారు భాష్యంలో ప్రభుపాదులు వారు ఈ వందిమాగదులు భవిష్యత్తులో జరగబోయే వాటిని కూడా తెలుసుకోగలవారు పృథు మహారాజు భగవంతుడి రాజనీతి శక్తిని కలిగిన శక్తి ఆవేశ అవతారం రాజుల యొక్క ఆసనమును సింహాసనము అంటారు సింహము వలె పరాక్రమవంతులు కాబట్టి రాజులు అందుకే వారిని సింహంతో పోలుస్తారు ఎప్పుడైతే అడవికి రాజు అయిన సింహము తన తోకను పైకెత్తి అరణ్యంలో సంచరిస్తుందో అప్పుడు చిన్న చిన్న జంతువులు భయపడి దాక్కుంటాయి రాజులు అలా వీరోచితంగా పరాక్రమంగా ఉంటారు కలియుగంలో రాజులు ఉండరు కానీ నేతలు ఎన్నుకోబడతారు వీరికి పదవి ఉంటుంది కానీ వారి యొక్క శక్తి సామర్థ్యాలతో కానీ వ్యక్తిత్వంతో కానీ వీరు నేతలు అవ్వరు వీరు ఎక్కడికి వెళ్ళాలన్నా వందల మందిని సెక్యూరిటీగా తీసుకొని వెళ్తారు అస్త్ర శస్త్ర విద్యల యందు ప్రావీణ్యత కానీ అవగాహన కానీ వీళ్లకు ఉండదు వారు ఎప్పుడు భయంతో బయటికి వెళ్ళాలంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని వెళ్తారు ఏదైనా చిన్న కార్యక్రమంలో అతిథిగా పాల్గొనాలన్నా కూడా వీళ్ళు ఎంతో సెక్యూరిటీతో ప్రయాణించే కారు కూడా బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తూ ముందు వెనుక ఎన్నో కార్లను సెక్యూరిటీగా పెట్టుకొని ఎంతో హడావిడి చేస్తూ ఉంటారు అందుకే ప్రజలకు నేతల పైన శ్రద్ధ కానీ భయం కానీ ఉండవు ప్రజలు పోలీసులకు భయపడతారు కానీ నేతలకు భయపడరు ఒక వ్యక్తిని గౌరవించడం అనేది అతడిలో ఆ భావన శ్రద్ధ కలగాలి దానిని మనము బలవంతముగా రుద్దలేము ఒక వ్యక్తి ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా వ్యక్తిగతంగా అతని నడవడికను బట్టి పూజనీయుడవుతాడు ఈ విషయంలో మనము మోదీ గారిని తీసుకోవచ్చు ఇప్పటి నేతలలో మోదీ గారు ఎంతో పూజనీయుడుగా ఎంతో సత్యసంధత కలిగిన వ్యక్తిగా కనబడతారు ఈ కాలంలో ప్రతి ఒక్కరూ పదవిలో ఉన్నవారిని తమ స్వలాభం కోసం వాడుకొని పొగుడుతూ ఉంటారు కానీ పని జరిగిపోయాక వారి వెనుక వారిని తిడుతూ ఉంటారు ఎందుకు అలా ఎందుకంటే వారు వ్యక్తిగతముగా పరాక్రమవంతులు కారు కానీ పూర్వకాలంలో రాజులు వ్యక్తిగతంగా ఎంతో పరాక్రమవంతులుగా ఉండేవారు యుద్ధంలో ముందు రాజు ఆ తర్వాత సైన్యాధిపతి వెళ్ళేవారు రాజు తన శక్తి సామర్థ్యములతోని రాజు అయ్యేవాడు కానీ ఇప్పటి నేతల వలె కాదు రాజు ఎంత పరాక్రమంగా ధీరుడుగా ఉండేవాడంటే అతని మొహము చూసి ప్రజలు భయపడేవారు
క్షత్రియులు వేటకు వెళ్లి క్రూర జంతువులతో పోరాడేవారు. ఇది వారి శిక్షణలో ఒక భాగముగా ఉండేది. ఎంత పరాక్రమవంతులుగా ఉండేవారంటే, ఒక్కరే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వేటకు వెళ్లేవారు. మనము మహాభారతంలో చూస్తే ఎంతో మంది యుద్ధవీరులున్నారు. ఈ యుద్ధవీరులు మన పురాణాలైన రామాయణము, మహాభారతము లోని వీరులను యుద్ధ నైపుణ్యము 5 రకాలుగా విభజించారు. వీటిని రతి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి అంటారు. ఈ రతి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేయగల వారిని రతి అంటారు. సోమదత్తుడు, సుదక్షిణుడు, శకుని, శిశుపాలుడు, ఉత్తర కుమారుడు తో పాటు కౌరవుల్లో 96 మంది ఉప పాండవులు, వీరంతా కూడా రథులు. ఇక అతిరథి అంటే ఏంటో చూద్దాం. రథికి 12 రెట్లు అంటే ఏకకాలంలో 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వారిని అతిరథి అంటారు. లవకుశలు, కృతవర్మ, సెల్వ, కృపాచార్య, ద్రుపద, యుయుత్స, దుర్యోధన, జయద్రథ, యుధిష్ఠిర, నకుల, సహదేవ, వీరంతా కూడా అతిరథులు. ఇక మహారథి. మహారథి అంటే అతిరథికి 12 రెట్లు అంటే 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడిని మహారథి అంటారు. రాముడు, కృష్ణుడు, లక్ష్మణుడు, అభిమన్యుడు, వాలి, అంగద, అశ్వత్థామ, భీమ, కర్ణ, అర్జున, భీష్మ, ద్రోణ, కుంభకర్ణ, సుగ్రీవ, రావణ, బలరామ, జరాసంద, వీరంతా ఈ మహారథి కోవలోకి వస్తారు. ఇక అతి మహారథి. అతి మహారథి అంటే మహారథికి 12 రెట్లు అంటే 86,40,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడిని అతి మహారథి అంటారు. రామాయణ యుద్ధంలో పాల్గొన్న ఇద్దరు అతి మహారథులు, అటువైపు నుండి ఇంద్రజిత్తు, ఇటువైపు నుండి ఆంజనేయుడు. ఇక పరశురాముడు, భైరవుడు, వీరభద్రుడు, వీరు కూడా అతి మహారథులు. ఇక మహామహారథులు. అతి మహారథులకు 24 రెట్లు అంటే ఏకకాలంలో 207,360,000 మందితో యుద్ధం చేయగల వీరులను మహామహారథి అంటారు. ఈ కోవలోకి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దుర్గాదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వస్తారు. అయితే మహామహారథులలో దుర్గాదేవి అమ్మవారు ఉన్నారు. ఇది హిందూ ధర్మంలో కనిపించే మహిళ సాధికారతకు నిదర్శనము. అయితే ఈ అతిరథులు ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఒక్కరే ఒక బాణమును టంకారం చేస్తూ శత్రువులను గడగడలాడించేవారు. బాణము ఎక్కువ పెడితే చాలు, ఆ శబ్దముతో అవతలి వారికి వీరు ఎంత పరాక్రమవంతులో తెలుసుకునేవారు. తుపాకీ కంటే కూడా బాణము చాలా శక్తివంతమైనది. ఇప్పుడు ఈ విలువిద్య అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. ఎవరో అరణ్యంలోని కొండజాతి వారు చిన్న చిన్న జంతువులను చంపడానికి ఈ విద్యను ఉపయోగిస్తున్నారు. విలువిద్య గురించి తెలిసిన వారు దాని శక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకోగలరు. మనము ఎవరినైనా చంపాలంటే వారిని మాత్రమే చంపి తిరిగి మన దగ్గరకు ఆ శస్త్రం వస్తుంది. శబ్దభేది. శబ్దభేది అంటే ఏంటి? మనము అవతల వారిని చూడలేము, కానీ శబ్దం యొక్క అంచనాతో బాణమును సంధించడము. ఈ విలువిద్య అనేది అంతా సైంటిఫిక్. ఆ విద్యను తెలిసిన వారు పరాక్రమవంతులు. ఆ రోజుల్లో పిస్టల్ కూడా ఉండేవి, కానీ వాటికంటే కూడా బాణాలు చాలా శక్తివంతమైనవి. వీరు తమ స్వయం శక్తితో ఈ విద్యలో ప్రావీణ్యతను సంపాదించేవారు. ఈ విధంగా ఒక రాజ్య పాలన చేసే శాసకుడు ఉంటే దొంగలు, టెర్రరిస్టులు పారిపోతారు. కానీ ఈ రోజుల్లో నేతలు జనాలను అదుపులోకి తేవాలంటే లాఠీచార్జీ లేక టియర్ గ్యాస్ ప్రయోగిస్తుంటారు. రాజులు వ్యక్తిగతంగా ఒక బాణమును ప్రయోగించారంటే చాలు, ప్రజలు భయపడిపోయేవారు. వారు బాణమును సంధించారంటే చాలు, పృథ్వీ కూడా కంపించిపోయేది.
ఈ శ్లోకంలో అజగవం అని వర్ణించారు. అంటే మేక యొక్క లేక వృషభము యొక్క కొమ్ములతో చేయబడిన ధనస్సు అని. ఈ ధనస్సును ఏదో ఒక మెటల్తో వెల్డింగ్ చేసి చేయబడేది కాదు. ఇవి మేక మరియు ఎద్దుల కొమ్ములతో తయారు చేయబడతాయి. ఈ కొమ్ములు ఎలా తయారవుతాయి? మేక ఎద్దులు రెండూ కూడా శాకాహారంనే తీసుకుంటాయి. వీటి శరీర పోషణ ద్వారా ఈ కొమ్మలు తయారవుతాయి. ఎలాగైతే మన పళ్ళు ఎంత గట్టిగా దృఢంగా ఉంటాయో అలాగే ఈ కొమ్ములు కూడా చాలా గట్టిగా ఉంటాయి. వీటిలోని ప్రత్యేకత ఏంటంటే ఎంత వంచినా ఇవి విరిగిపోవు. అందుకని చాలా రకాల కొమ్ములు ఉన్న జంతువులు ఉన్నా కూడా ఎక్కువగా మేక మరియు ఎద్దుల కొమ్ములతోను మాత్రమే బాణాలను తయారు చేయడానికి ఉపయోగించేవారు. ఎంత వంచినా కూడా ఇవి అస్సలు విరగవు. వీటిని పెద్ద పెద్ద వీటితో పెద్ద పెద్ద ధనస్సులను తయారు చేసేవారు. అందుకే భాగవతంలో అజగవ ధనుహు అని చెప్పబడింది. ఆ రోజుల్లో బాణములను త్రాడుతో కట్టేవారు కాదు. ఈ దారమును బాణానికి కూడా కట్టడము ఒక సైన్సే. శత్రువు యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి యుద్ధ భూమిలో ప్రయోగించవలసిన దూరంను అంచనా వేసుకొని దానిని బట్టి వింటి త్రాడును కట్టేవారు. స్పీడ్ కంట్రోలు దారం యొక్క సంధానమును బట్టి ఉంటుంది. దారం లూజ్గా ఉంటే ఎక్కువ దూరం వెళ్ళదు. గట్టిగా కరెక్ట్గా చూసి దానిని వదిలినప్పుడు అది ఎంత దూరంలో ఉన్న శత్రువునైనా సంహరిస్తుంది. అందుకే దూరంను బట్టి 5 కిలోమీటర్సా, 10 కిలోమీటర్సా, 20 కిలోమీటర్స్ డిస్టెన్సా, శత్రువు ఎంత దూరంలో ఉన్నాడు అని చూసుకొని అప్పుడు దారాన్ని కట్టేవారు. ఇదంతా కూడా ప్యూర్ సైన్స్. సరైన టెంపర్ లో ఉందా లేదా అని టెస్ట్ చేసుకునేవాళ్ళు. దీనిని కట్టాక ఒకసారి టంకారము చేసేవాళ్ళు. దానితో అవతలి శత్రువుకి గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఎందుకంటే వారికి ధనుర్విద్యా జ్ఞానము ఉండేది. అప్పుడు వారు ఆ శబ్దంతో తెలుసుకునేవారు అవతలి వారి యొక్క శక్తి సామర్థ్యాలను. ఆ సౌండ్తో వారు అనుకునేవారు, బాప్రే బాప్, ఇది హైడ్రోజన్ బాంబు, ఇది ఆటమ్ బాంబు అని. ఇవి మనం దీపావళి పండుగలో కాల్చే టపాసుల వంటివి కావు, ఎంతో శక్తివంతమైనవి. ఇటువంటి విస్ఫూర్జయన్ అజగవం మేక యొక్క కొమ్ములతో చేసిన బాణములను శత్రువులను భయ ఆందోళనకు గురి చేసేవి. ఎంత పరాక్రమవంతులుగా ఉండేవారంటే ఆ రాజులు. వారు స్వయముగా ఒక్కరే ఎటువంటి మంది మార్బలము హడావిడి లేకుండా టంకారము చేయగానే చోరులు టెర్రరిస్టులు అందరూ భయపడి దాక్కునేవాళ్ళు. ఇది అంతా వారి వ్యక్తిగత ధైర్యము, శక్తి సామర్థ్యము. అందుకే ప్రజలు వారిని చూస్తే భయపడేవారు. ఎందుకంటే వారు స్వయంగా ఎంతో శక్తి కలవారు. వారి భుజాలు ఎంతో బలవంతంగా ఉండేవి, బలంగా ఉండేవి. అడవికి ఒక్కరే వెళ్లి క్రూర జంతువులతో పోరాడేవారు. ఇక మనం చూస్తే మహాభారతంలో సీతా స్వయంవరం కూడా ఈ విలువిద్య నైపుణ్యంని బట్టే జనక మహారాజు నిర్ణయించారు. ఒకరోజు సీత బంతితో ఆడుతూ ఉండగా అది శివధనస్సు కిందికి వెళ్ళింది. దానిని ఆమె అలవోకగా తన చేతులతో పైకి లేపి ఆ బంతిని తీసుకుంటుంది. ఈ దృశ్యాన్ని చూసిన తండ్రి జనక మహారాజు ఆ శివధనస్సును విరిచిన వారికే సీతను ఇచ్చి వివాహము చేస్తానని ప్రకటించాడు. లంకాధీశుడు రావణుడితో సహా వేల మంది ఈ స్వయంవరానికి వచ్చినా ఒక్క రాముడు మాత్రమే ఆ బాణాన్ని విరవగలిగాడు. ఇక మనము మహాభారతంలో చూస్తే ద్రుపద మహారాజు కూడా అర్జునుడికి ద్రౌపదిని ఇచ్చి వివాహం చేయాలని కోరికగా ఉండేది. ఒక కఠినమైన పరీక్ష పెడతాడతడు. అర్జునుని స్వయంవరానికి రప్పించడానికి ఒక మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒక బలమైన ధనస్సును తయారు చేయించుతాడు. ఆ ధనస్సును ఎక్కుపెట్టి ఆకాశంలో తిరుగుతున్న మత్స్య యంత్రాన్ని కొట్టిన వాడికి తన కుమార్తెను ఇచ్చి వివాహము చేస్తానని ప్రకటిస్తాడు. ఒక అర్జునుడు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ ఆ మత్స్య యంత్రాన్ని కొట్టలేరని ఆయన నమ్మకం. ఎంతో మంది రాజకుమారులు ఆ పరీక్షలో విఫలులయ్యారు. ధనస్సు
శివునకు ప్రదక్షిణము చేసి నమస్కారము చేసి 3 సార్లు ధనస్సును ఎత్తి 5 బాణాలతో మత్స్యయంత్రాన్ని పడగొడతాడు అర్జునుడు. ఇలా మనము ఈ శస్త్ర విద్య నైపుణ్యం పరీక్షతో వారి వారి కుమార్తెలకు స్వయంవరాలను ప్రకటించారు చాలా మంది రాజులు. అయితే మనము నిన్న లతామాతాజీ కూడా చెప్పారు, ఋతు మహారాజు ఒక్క బాణంతో పెద్ద పెద్ద కొండలను భిన్నం చేశారని. ఋతు మహారాజు తన శస్త్ర విద్య నైపుణ్యముతో అతడు ధనస్సు యొక్క వాడి అయిన కొనతో పర్వతములను చూర్ణము చదును చేసెను. కానీ ఇవాళ సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా, ఎంతగా అడ్వాన్స్ అయినా కూడా, బుల్డోజర్లతో ఎన్నో రోజులు శ్రమ పడితే కానీ ఒక పర్వతమును భిన్నము చేయలేము. అదే ప్రతి మహారాజు తన వాడి అయిన బాణములతో ఒక్క అరగంట సమయంలో ఒక పెద్ద పర్వతమును చదును చేశారు. కాబట్టి ఈ శస్త్ర విద్య అనేది చాలా పవర్ఫుల్. అయితే రాజశాసనంలోని ఒక ముఖ్యమైన నియమము ఏంటంటే భయము. భయము లేకుండా శాసించడము సంభవము కాదు. ఒక్కసారి ఆలోచించి చూడండి, ఎవరికైతే భయము ఉండదో వారిని కంట్రోల్ చేయగలమా? లేదు కదా. ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు అంటే భయము ఉన్నప్పుడే మంచి వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడు. ఒక పనివాడు యజమాని అంటే భయము కలిగినప్పుడే మంచిగా పని చేయగలుగుతాడు. ప్రజలు మంచిగా ఉంటారు రాజు మీద భయం ఉన్నప్పుడు. కానీ ఈ రోజుల్లో విద్యార్థిని కొట్టకుండా తిట్టకుండా విద్యను నేర్పించాలి. లేకపోతే అమెరికా లాంటి దేశాలలో తల్లిదండ్రులు పిల్లలని కానీ, ఉపాధ్యాయులు పిల్లలని కానీ కొట్టకూడదు తిట్టకూడదు, తిడితే జైల్లో పెడతారు. ఉపాధ్యాయుణ్ణి బెదిరించే విద్యార్థి మంచి స్టూడెంట్ గా ఎలా అవ్వగలరు చెప్పండి. భగవంతుడు అంటున్నాడు భాగవతంలో 3వ స్కందము 25వ చాప్టరు 42వ శ్లోకంలో, మద్ భయాద్వాది వాతోయం సూర్యస్తపతి మద్ భయాత్ వర్షతీంద్రోదహత్యగ్ని నిర్మృత్యుశ్చరతి మద్ భయాత్. నా ఆధిపత్యము కారణముననే భయము వలన వాయువు వీచుచున్నది. నా భయము వలననే సూర్యుడు ప్రకాశించుచున్నాడు. నా భయము వలననే మేఘరాజుగు ఇంద్రుడు వర్షము కురిపిస్తున్నాడు. నా భయము వలననే అగ్ని దహించుచున్నది. నా భయము చేతనే మృత్యువు చరించుచున్నది అంటున్నాడు భగవంతుడు భాగవతంలో. నా భయముతోని సూర్యచంద్రులు దేవతలు తమ తమ పనులను చేస్తున్నారు అని భగవంతుడు మనకి భాగవతంలో చెప్తున్నాడు. ఈ భయము యొక్క ప్రిన్సిపల్తోనే శాసనము నడుస్తుంది. ఈ శ్లోకంలో ప్రభుపాదులు రాస్తున్నారు, ప్రతి మహారాజు యొక్క ఒక్క టంకారముతో దొంగలు దానవులు అందరూ ఎన్నో కోసల దూరమునకు పారిపోయేవారని. ఇప్పటి నేతలలాగా ట్రాఫిక్ కంట్రోలు, సెక్యూరిటీ, మెషిన్ గన్ను పట్టుకొని 100 మంది బాడీగార్డులతో కాకుండా ప్రతి మహారాజు ఒక్కరే నడుచుకుంటూ తన ధనస్సుతో టంకారము చేస్తూ ప్రజలను పాలిస్తున్నాడు అని. అయితే మనము సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి దేశాలలో చూస్తాము ఈ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయో. అక్కడ ఎవరైనా దొంగతనం చేస్తే వారికి చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. అందుకనే మొన్న మనకు సుమనా మాతాజీ కూడా చెప్పారు, అక్కడ దుబాయ్ లో వాళ్ళు రాత్రిపూట ఆడవాళ్ళు ఎంతో భయం లేకుండా తిరగగలరని. కాబట్టి రూల్స్ అనేవి ఎప్పుడైనా స్ట్రిక్ట్ గా ఉంటే, శిక్ష అనేది స్ట్రిక్ట్ గా ఉంటే, బాలగోవింద్ ప్రభుజీ కూడా మనకి ఎన్నోసార్లు చెప్పారు, మనకు శిక్ష చాలా కఠినంగా ఉన్నప్పుడు మిగతా వారు భయపడతారని చెప్పారు. కాబట్టి ఈ శిక్ష అనేది ఎప్పుడైనా కూడా కఠినంగా ఉండాలి. దానిని చూసి మిగతా ప్రజలు భయపడతారు, ఆ పని చేయడానికి భయపడతారు. అయితే ఇక్కడ ప్రభుపాదులు అంటున్నారు,
ఈ పర్పాట్లో ప్రభుపాదులు రాస్తున్నారు, స్త్రీ రాజ్యాధినేత అయితే అది మిక్కిలి శోచనీయమైన విషయం. అటువంటి పరిస్థితులలో ప్రజలు మిక్కిలి దురదృష్టవంతులుగా పరిగణింపబడతారు అని. ఎందుకంటే ఇక్కడ మనము వైదిక సంస్కృతిలో చూస్తే పురుషుడి యొక్క గైడెన్స్ లో భార్య ఉండేది. భగవంతుడు మానవుల యొక్క స్ట్రక్చర్ ఎలా తయారు చేశారంటే, పురుషుడు దృఢంగా బలంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటాడు, అదే స్త్రీ కోమలంగా మృదువుగా ఉంటుంది, ఆమె కఠిన మనస్కురాలు కాదు. కాబట్టి ఆ రోజుల్లో రాణులు కూడా ఉండేవారు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి రాణులు కూడా ఉండేవారు. అలా అనుకుంటే ఈ భౌతిక జగత్తును పోషించేది స్త్రీయే, దుర్గామాతనే కదా. మరి ప్రభుపాదులు వారు ఎందుకు అలా చెప్తున్నారు? ప్రభుపాదులు వారు ఇక్కడ జనరల్ వర్షన్ చెప్తున్నారు. ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, స్త్రీ సుకుమారి అబల, ఆమె ప్రేమను పంచి ఎన్నో పనులను చక్కబెట్టగలదు. అందుకే ఇంటి కార్యాలు అన్ని స్త్రీకి ఇవ్వబడ్డాయి. అందుకే ఇక్కడ మనము ప్రభుపాదులు అంటున్న దాన్ని అంటున్నారు, స్త్రీలు ఈ విషయంను అర్థం చేసుకోవాలి అని. ఈ విధంగా రాజశాసనం ఉంటే పృథివీ అంతా కంట్రోల్ డిసిప్లిన్ లో ఉంటాయి. ఒక శాసకుడు రాజు తన వ్యక్తిగత పరాక్రమ బలము కలిగి ఉండాలి, అప్పుడు రాజ్యపాలన పర్ఫెక్ట్ గా ఉంటుంది. కలియుగంలోని ప్రజలు దుర్భాగ్యులు, ఎందుకంటే శాసకుడు సరిగ్గా లేరు. అందుకే మనము బ్రతికే ఈ కొద్ది రోజులు అయినా మనము ఈ కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తనము చేస్తూ ఇతరులకు దాని యొక్క విలువను చెప్పుతూ మనము కృష్ణ కాన్షియస్ లో ఉండాలి. నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాం. ఏషో అశ్వమేధాన్ శతమాజహర సరస్వతి ప్రాదురభావి యత్ర అహర్షీత్యస్య హయం పురందరః శతక్రతుశ్చరమే వర్తమానే. ఏషః ఈ రాజు అశ్వమేధాన్ అశ్వమేధ యజ్ఞము శతం 100 అజహర నిర్వహించును సరస్వతి సరస్వతీ నది ప్రాదురభావి ప్రకటమైనట్టి యత్ర ఎచ్చటైతే అహర్షిత్ హరించును యస్య ఎవ్వాని హయం అశ్వము పురందరః ఇంద్రుడు. శతక్రతు 100 యజ్ఞములు చేసేవాడు చరమే చివరి యజ్ఞము వర్తమానే జరుగునప్పుడు సరస్వతీ నది ప్రాదుర్భవించిన స్థానమున ఈ రాజు 100 అశ్వమేధ యజ్ఞములను చేయగలడు. చివరి యజ్ఞము జరుగునప్పుడు స్వర్గరాజగు ఇంద్రుడు యజ్ఞ అశ్వమును హరించును. శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఈ శ్లోకానికి భాష్యమును ఇవ్వలేదు. సరే, ఇక శ్లోకంలోని తాత్పర్యం శ్లోకం చూద్దాం ఇప్పుడు. అశ్వమేధ యజ్ఞము అంటే ఏంటి? అశ్వమేధ యజ్ఞం అంటే రాజులు తమ సామ్రాజ్య సార్వభౌమత్వాన్ని నిరూపించుకోవడానికి చేసేవారు. రాజు యొక్క యోధులతో కూడిన గుర్రము ఒక సంవత్సరం పాటు సంచరించడానికి విడుదల చేయబడుతుంది. గుర్రం ప్రయాణించే భూమిలోని భాగంలో ఏ ప్రత్యర్థి అయినా దానితో పాటు ఉన్న యోధులను సవాలు చేయడం ద్వారా రాజు అధికారాన్ని వివాదం చేయవచ్చు. ఒక సంవత్సరం తర్వాత కూడా ఏ శత్రువు గుర్రాన్ని చంపలేకపోతే లేక పట్టుకోలేకపోతే అశ్వము తిరిగి రాజు యొక్క రాజధానికి వచ్చేస్తుంది. అప్పుడు ఆ రాజు సార్వభౌమునిగా ప్రకటింపబడతాడు. ఇక్కడ పృథుమహారాజు అటువంటి 100 అశ్వమేధ యజ్ఞాలను సరస్వతి నది ఒడ్డున చేస్తారు అని వందిమాగధులు భవిష్యత్తులో జరగబోయే దానిని కూడా చెప్తున్నారు. పృథుమహారాజు లోక కళ్యాణము కొరకు అశ్వమేధ యజ్ఞం చేస్తారు. అయితే 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన వారికి ఇంద్ర పదవి వస్తుంది. ఇక్కడ వందిమాగధులు 100వ యజ్ఞం చేయనప్పుడు ఇంద్రుడు అశ్వమును అపహరిస్తాడు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఇంద్రుడిలోని నెగటివ్ క్వాలిటీస్ చూస్తాము. సాధారణంగా మనము ప్రతి సినిమాలో చూస్తుంటాము, ఎవ్వరు తపస్సు చేస్తున్న ఇంద్రుడు అప్సరసలను పంపి భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా ఇంద్రుడికి పృథుమహారాజు పైన ఈర్ష్య అసూయ కలిగాయి.
చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాడు తన పదవి పోతుందని. ఇంద్రుడు పలువురు పట్ల అసూయ చెందడం మనము శాస్త్రాలలో చదువుతూనే ఉన్నాము. భాగవతంలో కూడా ఈ ప్రస్తావన పలు సందర్భాలలో వివరించబడింది. ఈ భౌతిక జగత్తులో ఎవ్వరూ ఇతరుల పురోభివృద్ధిని సహింపజాలరు, కాబట్టి అందరినీ మత్సరులు అని పిలువబడతారు. కనుకనే ఈ శ్రీమద్ భాగవతము స్ఫూర్తిగా నిర్మత్సరులైన వారి కొరకు ఉద్దేశింపబడింది. అంటే మాత్సర్యము అనే కాలుష్యము నుండి బయటపడని వారు కృష్ణ భావనలో పురోగమింపలేరు. అదే కృష్ణ భావనలో ఉన్న వ్యక్తి డివోటీ అయితే, ఎవరైనా తనను అధిగమిస్తే, భక్తిలో పురోగమిస్తుంటే ఆ భక్తుడు ఎంతటి భాగ్యవంతుడో కదా అని అనుకుంటాడు. మరి మనము ఎలా మనలోని ఈ కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలను అధిగమించవచ్చు? దానికి ఒక్కటే మార్గము, భగవంతుని శరణాగతి తీసుకొని ఈ కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తన యజ్ఞాన్ని చేయడం. హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యద. ఎవరైనా తన పోటీదారుల పట్ల అసూయ చెందితే అది భౌతికమే అవుతుంది. నిర్మాత్సర్యం అనేది వైకుంఠలోక లక్షణము. ఈ భౌతిక జగత్తును పరిపాలించే ఇంద్రుడు వంటి దేవతలు కూడా అసూయ నుండి బయటపడలేకపోతున్నారు. పృథుమహారాజు గొప్ప భగవద్భక్తుడు అయినందున వేదచోదితమైన కార్యములు చేయవలసిన అవసరము ఆయనకు లేదు. అట్టి కర్మలు కామ్యకర్మలుగా చెప్పబడతాయి. దివ్యస్థితిలో నెలకొనిన భక్తునికి వానిని చేయవలసిన అవసరము లేదు. అయినా ఆదర్శనీయుడగు రాజుగా యజ్ఞ నిర్వహణ పృథువు యొక్క కర్తవ్యము. ఎప్పుడైతే ఇంద్రుడు కపటముతో సన్యాసి వేషధారణలో పృథుమహారాజు యొక్క అశ్వమును అపహరించాడో, అప్పుడు పృథుమహారాజు ఆగ్రహంతో ఇంద్రుని సంహరించడానికి బాణములను తీసుకున్నాడు. అప్పుడు యజ్ఞం జరిపించే ఋత్విక్కులు అంటారు, అతనిని ఆపుతారు. వాళ్ళంటారు, ఓ మహాత్మా, ఇతనిని సంహరింపకము, ఏలయన కేవలము యజ్ఞ పశువులనే యజ్ఞస్థలిలో సంహరింపవచ్చును అని చెప్తారు. యజ్ఞమును ఆటంకపరుచుటకు ఇంద్రుడు భవిష్యత్తులో ధర్మపదమును నష్టపరచునట్టి కొన్ని పద్ధతులను ఎన్నుకొన్నాడు. అప్పుడు ఋత్వికులు మంత్రములతో ఇంద్రుడిని ఆవాహన చేసి అతనిని అగ్నిలో హోమము చేయతలిచారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మీరు ఈ విధంగా అతనిని శిక్షింపవద్దు అని అంటారు. ఎందుకంటే ఇంద్రుడు దేవదేవుని పరమ శక్తిమంతులలో ఒకడు. ఈ యజ్ఞము ద్వారా దేవతలందరినీ మీరు సంతృప్తి పరపగూర్చున్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఇంద్రుని అంశలే అని మీరు తెలుసుకోవాలి అంటారు బ్రహ్మ. ఒకవేళ మీరు అతనిని ఇంకా విరోధిస్తే అతడు తన అధికారమును మరికొంత దుర్వినియోగపరిచి అధర్మ పద్ధతులను ప్రవేశపెట్టగలడు. అప్పుడు బ్రహ్మదేవుడు పృథుమహారాజుతో 99 యజ్ఞములనే ఉండనిమ్ము అని చెప్తాడు. నీవు మరియు ఇంద్రుడు దేవదేవుని అంశలు కనుక మీ ఇరువురికి శుభము అవుగాక, కనుక నీకు అభిన్నుడగు ఇంద్రునిపై కోపము వలదు అని అంటాడు బ్రహ్మదేవుడు. కొన్నిసార్లు సాధు పురుషులైన పృథుమహారాజు లాంటి వారికి కూడా జీవితంలో అనేకమగు విపరీతములను ఎదుర్కొనవలసి వచ్చును. వాటిని విధివశాత్తుగా కలిగినవిగా భావించాలి. అవి చాలా దుఃఖ కారణము అయినా కూడా సహనముతో ఓర్చుకోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తున్నాడు, అలాంటి పరిస్థితిలో ఉద్విగ్నులు అవుటకు బదులు వానిని ఓర్చుకోవాలి అని. కానీ మనమేం చేస్తాము, మన భక్తి జీవితంలో మనము 2 సంవత్సరాల నుండి నేను 16 మాలలు చేస్తున్నాను, నేను రోజు ప్రసాదంనే తింటున్నాను, నేను సత్సంగాలకి వెళ్తూ ఉన్నాను, నాకెందుకు ఇలాంటి కష్టం వచ్చింది అని చెప్పి మనము ఏం చేస్తాము, మెల్లిమెల్లిగా మాలలు తగ్గిచ్చేస్తాము, స్లోగా డైవర్ట్ అయిపోతాము భక్తి నుండి. కానీ అలా చేయకూడదు. ఎప్పుడైతే కృష్ణుడితో మన కనెక్షన్ దృఢంగా ఉంటుందో అప్పుడు మనకు శక్తి వస్తుంది ఇలాంటి వాటిని ఫేస్ చేయడానికి. మీరు చూడండి, సముద్రములోని పడవ ఎప్పుడైతే లంగర్తో కట్టివేయబడిందో అది తరంగాల యొక్క తాకిడిని తట్టుకోగలుగుతుంది కానీ మునిగిపోదు. అలాగే ఎప్పుడైతే మనము కృష్ణుడితో మన కనెక్షన్ని గట్టిగా కట్టి ఉంచుతామో మన జీవితంలో ఎన్ని తరంగాలు వచ్చినా మన జీవితం అనే పడవ మునిగిపోదు.
మన శ్రవణము, కీర్తనము, సాధన అనేవి చాలా బాగుండాలి. అప్పుడు ఏ పరిస్థితి వచ్చినా కూడా మనం తట్టుకోగలుగుతాం. మన 16 రౌండ్లు డైలీ భాగవతం వినడం, భక్తుల యొక్క సాంగత్యం, ఈ మూడు కూడా చాలా ముఖ్యము. నామరుచి, జీవదయ, వైష్ణవ సేవ, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మన భక్తి జీవితంలో. వీటిని చాలా నిజాయితీగా చేసుకోవాలి, జపము చక్కగా చేసుకోవాలి, వైష్ణవులకు సేవను అందించాలి. జీవదయ అంటే ప్రచారం చెయ్యాలి, ఏదైతే మనము విన్నామో మనకు వచ్చింది వేరే వారితో పంచుకోవడం అన్నమాట. ఈ మూడు మనం సరిగ్గా చేసుకోగలిగితే మన ఆధ్యాత్మిక జీవితము చాలా చక్కగా ఉంటుంది. వైష్ణవ కృప అనేది మన జీవితంలో లేకపోతే మనం భక్తి జీవితంలో ముందుకు నడవలేము. ఎలాగైతే ఒక కారు నడవాలంటే పెట్రోల్ ఎంత అవసరమో, అలాగే భక్తి జీవితంలో వైష్ణవుల కృప అనేది చాలా ముఖ్యము. లేదంటే మన భక్తి జీవితం ఎక్కడ ఉందో అక్కడే ఆగిపోతుంది. మనము భక్తుల సాంగత్యంలో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ కొన్ని టిప్స్ ని ఫాలో అవుతే మన భక్తి జీవితము చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు చూడండి, శ్రీమద్ భాగవతంలో కూడా ధ్రువ మహారాజు దేవాదిదేవుడితో ముఖాముఖి అయినప్పుడు భక్తుల సాంగత్యంను అడిగారు. ప్రహ్లాద మహారాజు భక్తుల సాంగత్యం అడిగారు. అంబరీష మహారాజు భక్తుల సాంగత్యం అడిగారు. మీరు చూడండి, ఉద్ధవుడిని చూస్తే ఆయన కూడా భక్తుల సాంగత్యంనే అడిగారు. భక్తులందరూ ఎప్పుడు అదే అడుగుతారు. మన భక్తుల యొక్క సాంగత్యము, మనకు భక్తుల యొక్క సాంగత్యం చాలా అవసరం. ఈ ప్రపంచంలో కృష్ణ భక్తులు చాలా తక్కువగా ఉన్నారు. ఉన్నవారిని కూడా మనము టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకుండా వారికి ఎంతో విలువనిస్తూ మన సంబంధాలను మనము ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే అందరికీ గౌరవం ఇవ్వాలి. ఇతను చిన్న భక్తుడు, ఇతడు పెద్ద గొప్ప భక్తుడు అనే భావన లేకుండా అందరినీ సమానంగా గౌరవించాలి. ఇప్పుడు ఒక మారుతి 800 సిసి ఉందనుకోండి, ఇంకొకటి BMW కార్ ఉందనుకోండి, ఆ మేక్ అనేది అలా ఉంటుంది. కొందరు చాలా చక్కగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయగలరు, చాలా చక్కగా ప్రీచ్ చేయగలరు, ఎంతో చక్కగా వైష్ణవ సేవను అందించగలరు. కొందరు అంతగా చెయ్యలేరు. అంత మాత్రాన మనము ఆ భేదభావాన్ని చూపించకుండా అందరికీ సమానంగా గౌరవం ఇవ్వాలి. అందరూ వారి వారి సామర్థ్యంను బట్టి కృష్ణుడికి సేవను అందిస్తున్నారు. కృష్ణుడు ప్రతి ఒక్కరి సేవకు ప్రతిస్పందిస్తారు. ఆయన ముందు ఎవ్వరు పెద్ద చిన్న కాదు. ఈ విషయంలోనే శ్రీ భక్తి తీర్థ స్వామి మహారాజు చాలా చక్కగా చెప్పారు. ఆయన అన్నారు, మీరు ప్రతి వైష్ణవునితో మాట్లాడినప్పుడు ఎలా వ్యవహరించాలి అంటే, నేను ఈ వైష్ణవునితో వ్యవహరించే తీరును బట్టి నా గోలోక బృందావన గమ్యము ఆధారపడి ఉంది అన్నంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన ఒక చాలా మంచి టిప్ ఇచ్చారు. ఆయన అన్నారు, మీకు ఎవరైనా వైష్ణవుడు ఇష్టమైతే మీరు వారితో ఎలా మాట్లాడతారో మిగతా వారితో కూడా అలా ఊహించి మాట్లాడాలి అని. మన గురువుకి మనము ఎంతో రెస్పెక్ట్ ఇస్తాము, అలాగే ప్రతి ఒక్కరికి మనము అంత గౌరవాన్ని ఇచ్చి మాట్లాడాలి. సహనము అనేది చాలా ముఖ్యము మన భక్తి జీవితంలో. శ్రీల ప్రభుపాదులు మనకిచ్చిన పుస్తకాలను మనం చదువుతున్నాం. ఈ బ్రహ్మ మధ్వ గౌడ్య సాంప్రదాయంతో మనము ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాము. మనము హరే కృష్ణ మహామంత్ర జపము చేస్తున్నాము, కంటి మాలను వేసుకున్నాము, ప్రసాదంను తింటున్నాము, భాగవతం చదువుతున్నాము, అన్ని బాగానే చేస్తున్నాం. కానీ భక్తుల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మనము ఆ ఆర్గనైజేషన్ నుంచి దూరం అవ్వకూడదు. అప్పుడు మనము భక్తిలో జారిపోతాము. కాబట్టి ఎలాగైనా కొన్నింటిని సహించి, ఇది ఎలా ఉందంటే మీరు ఊహించండి, మీరు ఒక ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు, ప్రక్కన ఉన్న ప్యాసెంజర్స్ మిమ్మల్ని తోసివేస్తున్నారు, చెడుగా మాట్లాడుతున్నారు, మేబీ ఫ్యాన్ పనిచేయటం లేదు, లేదా మేబీ కోచ్ క్లీన్ గా లేదు, లేదా కంపార్ట్మెంట్ లో చాలా వాసన వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మీరేమనుకుంటారు, ఎలాగో కాసేపు సహిస్తే నా స్టేషన్ రాగానే నేను దిగిపోతాను అనుకుంటారు. కానీ మధ్యలో ట్రైన్ లోంచి దూకరు కదా. అలాగే మనం కూడా ఈ కృష్ణ చైతన్యం అనే ట్రైన్ ను మనం ఎంచుకున్నాము. కొంచెం ఓపిక పడితే, సహనంతో కూర్చుంటే ఈ ట్రైన్ ఆగదు. మ్యూట్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, మ్యూట్ చేయండి.
ఈ కృష్ణ చైతన్యము అనే ట్రైన్ని మనం ఎంచుకున్నాము. కొంచెం ఓపిక పడితే, సహనంతో కూర్చుంటే ఈ ట్రైను ఆగదు, వెళ్తూ ఉంటుంది, వెళ్తూ ఉంది కదా. స్టేషన్ వచ్చే వరకు కూర్చోండి, అంతవరకు చేస్తే చాలు, మిగిలింది ప్రభుపాదులు మేనేజ్ చేస్తున్నారు. ప్రభుపాదు ఈ ట్రైన్ని డ్రైవ్ చేస్తున్నారు. మనం చేయవలసిందల్లా ఒకటే, ఈ దేహం ఉన్నంత వరకు ఈ ట్రైన్ని వదలకూడదు. బయటకి దూకామా అంటే మాయ చాలా ప్రబలంగా ఉంది. అది మనని మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రంలోకి లాగివేస్తుంది. అప్పుడు మళ్ళీ మనము అలా ఉండిపోతాము. ఎల్లప్పుడూ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, కృష్ణుడు మనల్ని ప్రేమిస్తున్నారు. కృష్ణుడు ప్రతి జీవిని ప్రేమిస్తారు. ఆయన మన కోసం వేచి ఉన్నారు. ఇంకొకటి, విమర్శించడం, నింద, ఇది మనందరికీ సహజంగానే వస్తుంది. ఒకవేళ ఎవరిలో అయినా అటువంటి లోపాలు ఉన్నా కూడా అది మనకు అనవసరం, అది వాళ్ళ గురువులు చూసుకుంటారు. మనలో ఏవి లోపాలు ఉన్నాయో మనం చూసుకోవాలి. ఎవరైనా భక్తులు మనని విమర్శిస్తే మనం వారికి దూరంగా ఉంటాము. అయ్య బాబోయ్, ఈవిడ ఏదో ఒకటి చెప్తుంది అని దూరంగా పారిపోతాం. కానీ వారి సాంగత్యం మనకు చాలా అవసరం. ఎందుకంటే వారు మనలోని మిథ్యా అహంకారాన్ని తొలగిస్తారు. అసలు భక్తులు మన జీవితంలో లేకపోతే మనలోని లోపాలు మనకు ఎవరు చెప్తారు చెప్పండి? వాళ్ళు అద్దంలాగా ఉన్నారు. అద్దము మనం ఎలా ఉన్నామో అదే చూపిస్తుంది. బయట ప్రపంచము మనని ఎంతైనా పొగడవచ్చు, మన సాంగత్యంలో ఉన్న భక్తులు మనలోని లోపాలను చెప్పగలుగుతారు. కాబట్టి కష్టాలను ఓర్చుకోవడం, సహనంతో వ్యవహరించడం ఇక్కడ మనకు పృథు మహారాజు ఆచరించి చూపించారు. మనము చైతన్య చరితామృతంలో కూడా చూస్తాము ఎలా ప్రతాపరుద్ర మహారాజు చైతన్య మహాప్రభువుకు సేవ చేయాలనుకుంటే చైతన్య మహాప్రభు ఒప్పుకోరు. అయినా ఆయన సహనము కోల్పోలేదు, పర్వాలేదు మళ్ళీ ప్రయత్నిస్తాను అని ఎన్నోసార్లు ప్రయత్నిస్తారు. చివరకు జగన్నాథ్ వల్లభ గార్డెన్ లో చైతన్య మహాప్రభువుకు సేవ చేసే మహాభాగ్యము ప్రతాపరుద్ర మహారాజుకు దొరికింది. ఇలా ఇంద్రుడు అధర్మ కార్యాలను చేస్తూ ఉంటే ఆ అధర్మ కార్యాలను ప్రజలు కూడా కొనసాగిస్తారని బ్రహ్మ పృథు మహారాజుకు చెప్తున్నారు. భగవద్గీత 3.21లో కూడా ఇలా చెప్పబడింది. యద్యాత్ ఆచరతి శ్రేష్టస్తదా దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యమును చేయునో వాటిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మల ద్వారా దేనిని అతడు ప్రామాణముగా నిర్ణయించునో దానినే లోకము అంతా అనుసరించును. ప్రజలు చక్కగా ధర్మ పాలనము కావించుట చూచుకోవడం రాజు యొక్క ధర్మము. ఇంద్రుడు సృష్టించిన కుహనా ధర్మములను క్షమింపుమని బ్రహ్మ ఇక్కడ అర్థిస్తున్నాడు. బ్రహ్మ ఆ విధముగా అర్థించగా పృథు మహారాజు యజ్ఞము చేయు కోరికను విడిచి అనురాగపూర్వకముగా ఇంద్రునితో సంధి చేసుకుంటాడు. ఇక్కడ మనము కూడా మన భక్తి జీవితంలో క్షమాగుణమును అలవర్చుకోవడం ఎంతో అవసరం. భగవంతుడికి ఇలా క్షమాగుణం ఉన్న భక్తులంటే చాలా ఇష్టం. శాస్త్రాలంటాయి, నారస్య ఆభరణం రూపం, రూపస్య ఆభరణం గుణం, గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం క్షమ. ఈ క్షమ అనేది మనలోని అందం అన్నమాట. ఆ గుణము మనలో ఉంటే అందంగా కనిపిస్తాం. అందంగా అంటే బాహ్యంగా కనిపించే కలరు, ఫీచర్స్ కాదు. ఈ క్షమాగుణము మనని అంతరం నుంచి అందంగా కనిపింపజేస్తుంది. ఈ క్షమాగుణం అనేది ప్రతి ఒక్క భక్తుడిలో ఉండాలి. ఎవరైనా ఏమైనా ఇలా అన్నాడు అని పగ పెంచుకొని ఒక మండుతున్న బొగ్గు తీసుకొని వారిపైన విసిరి వేస్తే ఏమవుతుంది? ముందు మన చెయ్యే కాలిపోతుంది. సో ఇక్కడ మనము పృథు మహారాజు యొక్క క్వాలిటీస్, క్షమాగుణము, సహనము, ఇవన్నీ కూడా ఈ శ్లోకంలో మనము తెలుసుకుంటాము. మనం భాగవతంలో చూస్తే దూర్వాస ముని కూడా అంబరీష మహారాజు యడ వైష్ణవ అపరాధం కావిస్తాడు. అప్పుడు దూర్వాస మునిని ఎంతో దయతో అంబరీష మహారాజు క్షమిస్తాడు. కానీ మన భక్తి జీవితంలో వైష్ణవ అపరాధం అన్నది చాలా పెద్ద తప్పు.
ఎంతో కష్టపడి పెంచుకున్న తోటను ఒక మదపు టేనుగు ఎలా పాడు చేస్తుందో, అలాగే ఒక్క వైష్ణవ అపరాధము చాలు మన జీవితాన్ని కల్లోలపరచడానికి. కాబట్టి మనము వైష్ణవ అపరాధము చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా పృథుమహారాజు ఇంద్రుడిని క్షమించగానే విష్ణుమూర్తి ఎంతో తన్మయత్వంతో తన భక్తుడిని చూస్తూ ఉండి పోతాడని ఈ భాగవత శ్లోకం చెప్తుంది. అదావమృజ్యా శృకులా శృకలా విలోకయన్ నతృప్త భృగోచర మహాపూరుషం పదా స్పృశంతం క్షితిమంస ఉన్నతే విన్యస్త హస్త గ్రముంగ విద్విషః. ఈ విధంగా విష్ణుమూర్తి కూడా పృథుమహారాజు దగ్గరికి వచ్చి ఎంతో తన్మయత్వంతో ఆ భక్తుడు ఇంద్రుడిని క్షమించడం చూసి చాలా ఆనందిస్తాడు. ఈ విధంగా మనము ఈ శ్లోకం ద్వారా క్షమ సహనము అనే రెండు గుణాలను పృథుమహారాజు ఎలా ఆచరించి చూపించారో మనం కూడా మన భక్తి జీవితంలో వీటిని అలవర్చుకుంటే మనము భక్తి జీవితంలో ఎంతో పురోగమిస్తాము. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. బాలగోవింద్ ప్రభుజీకి జై. అనంత కోటి బ్రహ్మ భాగవత గ్రంథం కి జై. ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్వర్పణం మాతాజీ. మాతాజీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు మాతాజీ, అండ్ వెరీ ప్రాక్టికల్ క్లాస్. చాలా బాగుంది మాతాజీ. నా టేక్ అవే వచ్చేసి అసోసియేషన్ ఎంత ఇంపార్టెంట్ చెప్పారు మాతాజీ. లైక్ మాయ ఎంత పవర్ఫుల్, మనం ఒకటి అసోసియేషన్ లేకపోతే అసలు మనము ఎలా పడిపోయే ఛాన్స్ ఉందో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ చాలా క్లియర్ గా. వెరీ నైస్ క్లాస్ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ప్లీజ్ ఎనీ ఫీడ్బ్యాక్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ కామెంట్స్ ప్లీజ్ గో అహెడ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మా. హరే కృష్ణ. హరే కృష్ణ. మాట్లాడండి మాతాజీ. మీరు చెప్పండి, మీరు చెప్పండి. హరే కృష్ణ మా. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. నో వర్డ్స్. భక్తి గురించి, భక్తుల సాంగత్యం గురించి అనేది ఎంతో వివరణగా ఇచ్చారమ్మా. క్లాస్ మొత్తం అలానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అంత బాలగోవింద్ ప్రభుజీ కృప, నాదేం లేదు. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరే మా ఇన్స్పిరేషన్ మాతాజీ. అయ్యో లేదు మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. నాకు ఆ ఎగ్జాంపుల్ బాగా నచ్చింది. ఎలాగైతే మీరు ట్రైన్ లో కోచ్ బాగుండకపోతే ఏదైనా ఇబ్బంది అవుతే ఎలా మనం ట్రైన్ దిగి వెళ్ళిపోము, అలాగా ఈ మెటీరియల్ లైఫ్ ని మనం ఫినిష్ చేసుకుని చుట్టుపక్కల వాళ్ళ గురించి అనుకోకుండా సాగిపోవాలని బాగా చెప్పారు మాజీ. ఐ రియలీ లైక్ దట్ ఎగ్జాంపుల్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ తిరుపతి ప్రభుజీ. హరే కృష్ణ. కానీ ఇప్పుడు ట్రైన్ ఉదాహరణ మనసుకు అత్తుకుపోయింది. మనిషి ఏ విధమైన మనం ఏది ఇది మన ఉద్దేశం ఉన్నదో అది మధ్యలో విడిపోకుండా దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని తర్వాత ఈ అది అదే వైష్ణవునికి అపరాధం చేస్తే మనకి ఎంత శిక్ష పడుతుందో మానసికంగా ఆ విధంగా అది మాత్రం మనం ఏం హెల్ప్ చేయకుండా పర్వాలేదు, మనం పెద్దగా దాన్ని పట్టించుకోవచ్చు. మరి వాళ్ళని మాత్రం నిందించకూడదు, వాళ్ళని చులకన చూడకూడదు. ఈ ఉదాహరణ చాలా బాగున్నదమ్మా. అవును ప్రభుజీ. మనము ఎంత కష్టపడి పెంచుకున్న తోట ఒక్క ఏనుగు వచ్చి, మదప్ట ఏనుగు వచ్చి తొక్కితే ఎలా ఉంటుందో, అలా మనం కష్టపడిందంతా ఒక్క వైష్ణవ అపరాధంతో పోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అదే అదే, మనం ఏం చేసినా చేయకుండా వాళ్ళని మాత్రం దూషించకూడదు, వాళ్ళని మనసులో కూడా మనం ఆ విధంగా భావించకూడదు. అవును ప్రభుజీ. ఈ ఉదాహరణ అన్ని ఉదాహరణలు అన్ని బాగున్నాయి, ఒకటి కాదు ఎన్నో. మీరు ఏది చెప్పినా కూడా వైష్ణవ భక్తునికి కావలసిన ప్రాథమిక సూత్రాలు, ప్రాథమిక లక్షణాలు చెప్పి మనిషిని ఆకట్టుకున్నారు. అసలు ఇవి ఉన్న విషయాలు మనకు తెలివై తర్వాత ఈ మహారథి అతిరథి ఇవన్నీ ఏదో బాగా చదివిన వాళ్లకు అట్లాంటి
ప్రాక్టీస్ ఉంటుంది. కానీ మీరు ఈ విషయం ఇప్పుడు తెలిసిన విషయాలు ఒక్కొక్కరికి ఎంత ఎవరెవరు ఏ వీరుడు ఎంత బలవంతుడు అనేది. ధన్యవాదాలు మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. మీరు ఇన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నదంతా కూడా ఒక 1 అవర్ లో ఓవర్ వ్యూ అనమాట. మొత్తం అన్ని రకాలుగా మనకి సాధన ఎలా గట్టిగా పట్టుకోవాలి, ఎలా వదిలేసేయకూడదు, ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అన్నది ఓవర్ వ్యూ లాగా చాలా బాగా చెప్పారు మాతాజీ. అసలుకి ఇట్స్ ఎ రీక్యాప్ లాగా అయిపోయింది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా ఏమి ఇంపార్టెంట్ అవి మనకు తెలియజేశారు మాతాజీ. నిజంగా ఆ ట్రైన్ ఎగ్జాంపుల్ నిజంగా అవును కదా, నిజమే కదా, ఇలానే అనుకుంటాం కదా. అవును, మిగిలిన విషయాల్లో కూడాను అలా గుర్తు తెచ్చుకొని అనుకోవాలి అనే ఫీలింగ్ కలిగేటట్టుగా చెప్పారు మాతాజీ. అని చక్కగానూ చెప్పారు, అన్ని కూడాను రిలేట్ చేస్తూ చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ అండి. ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు క్లాస్ ఎప్పుడు బాగా చెప్తారు. ఎప్పుడు క్లాస్ తీసుకున్నా చాలా బాగుంది అనిపిస్తుంది. చాలా హాయిగా ప్రశాంతంగా మంచి మంచి ఎగ్జామ్స్ లో బాగా చెప్తారు. అసలు పృథు మహారాజు ఇదే చాలా బాగుంటుంది. పృథు మహారాజు యొక్క అధ్యాయం చాలా బాగుంటుంది. దాంట్లో మనం తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి విషయాలు. అసలు ఎండ్లెస్ ఎండ్లెస్ ఎన్ని రోజులు చర్చించుకున్నా అయిపోవు. అదే ధ్రువ మహారాజు ఎలాగో పృథు మహారాజు కూడా అలాగే బాగా నచ్చుతుంది నాకు కూడా. చాలా బాగా చెప్పారు. ఉంటాను. హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ స్వర్ణలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. ఎగ్జాంపుల్స్ అందరూ చెప్పిన అంటే మొత్తం అందరూ చెప్పేస్తానే ఉన్నారు. ఒక్కొక్కటి ట్రైన్ది అయితే నేను ఎప్పుడో దిగిపోయాను అనిపిస్తుంది మాతాజీ. సత్సంగం అనేది నిజంగా నాకు లేదు. మధ్యాహ్నం క్లాస్ అటెండ్ అవ్వడం కూడా ఇర్రెగ్యులర్ అవుతుంది. చాలా ఫ్యామిలీ ఇవి అవి అటెండ్ అవ్వడం ఎక్కువై నేను అనుకుంటున్నాను నాదే పొరపాటు, ఏదో చాంటింగ్ ఏదో మీరు అన్నట్లు గట్టిగా లేకపోతే అంతే మాతాజీ పడిపోతాం. అసలు ఎంత బాగా చెప్పారు. అసలు ఎగ్జాంపుల్ అయితే అంతే మాతాజీ నిజం. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏదన్నా సరే అపరాధం చేస్తే ముందు మాతాజీ లోపల మనమే దహించిపోతాం మాతాజీ. ఒక ఈగో తోటి ఆ ఎక్స్క్యూజ్ అనేది చెయ్యమనేది వాళ్ళని అడగకుండా లోపల లోపల ఇదైపోతాం. గానీ మనం చూడండి తగ్గకుండా ఉన్నంత కాలమే దహించిపోతాం. అదే మళ్ళీ ఒక్కసారి వాళ్ళతోటి కనుక మళ్ళీ అసోసియేట్ అయ్యి నార్మల్ అయిపోతే నార్మల్ అయిపోద్ది, మన మైండ్ కూడా ఎంత హ్యాపీగా అయిపోద్దో అది తెలుసుకున్నామంటే మనం చాలా ముందుకెళ్తాం మాతాజీ. ఇంకోసారి చేయకుండా మళ్ళీ అలాగా పరిస్థితి రాకుండా జాగ్రత్త పడేటట్లు. అది చాలా బాగుంది మాతాజీ. నిజంగా మన హార్ట్ క్లీన్ అవ్వడానికి ఇది చాలా అవసరం. ఈగో అనేది లేకుండా ఎవరిని ఏమి అనకుండా వేరే వాళ్ళ పట్ల ఆలోచన కూడా రాకుండా చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. మీరు ఆ శ్లోకం కోట్ చేశారు, అది చాలా బాగుంది. గుర్తు రావట్లేదు నాకు ఫుల్ గా, కానీ చాలా చాలా బాగుంది. అవును అవును అది చాలా చాలా అంటే దాని మీనింగ్ అది చాలా బాగుంది. తర్వాత మీరు చాలా పాయింట్స్ తీశారు. అసలు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క బాణం లాగా మా లోపలికి వెళ్ళిపోయింది. నిజంగా నిజంగా చాలా బాగుంది. అదే ధనస్సు గురించి కూడా మీరు చాలా బాగా చెప్తారు. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు అంటే అది ఎలా పట్టుకోవాలి, ఎంత దూరం పెట్టుకోవాలి, ఎంత దూరం పెట్టుకుంటే ఎంత పోతుంది అనేది కూడా చాలా చాలా బాగా చెప్తారు. తర్వాత దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, మన రాముడు సీతని అది చేయడము, తర్వాత అర్జునుడు కట్టడము, అన్ని చాలా చాలా బాగా చెప్పారు. ఒక్క ధనస్సు గురించి ఎంత చెప్పారు అని నేను అనుకున్నాను.
యజ్ఞాశ్వం గురించి అసలు పర్పట్ లేదు, నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. 24th శ్లోక అయితే ఇంకా ఏదో యజ్ఞాశ్ అందులో కూడా మీరు బాగా చెప్పారు. 24th శ్లోకాలు ఒక యజ్ఞం గురించి, అది అంటే అశ్వమేధ యాగం గురించి, దాన్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, దాని వల్ల ఉపయోగం ఏంటి, చాలా చాలా బాగా చెప్పారు ప్రతి ఒక్కటి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ. చాలా బాగుంది మాతాజీ క్లాస్. అసలు మీరు లాంగ్వేజ్ కూడా ఎలా ఉందంటే మాతాజీ, నార్మల్ గా మాట్లాడినట్టు కాకుండా అదేదో ప్రొఫెషనల్ గా అలా రీడ్ చేస్తారు కదా, న్యూస్ చెప్పే వాళ్ళు ఎలా ప్రొఫెషనల్ గా చెప్తారో అలా ప్రొఫెషనల్ లాంగ్వేజ్ లో చెప్పుకుంటే వెళ్ళిపోయారు మాతాజీ. అంత భాగవతంలోంచే మాతాజీ, ఏం లేదు, భాగవతంలోంచే తీసుకున్నంత. కానీ బాగా క్లియర్ గా తీసుకున్నారు మాతాజీ. ఇంకోటి మెయిన్ పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మాత్సర్యం గురించి చెప్పారు మాతాజీ. ఎవరైతే మాత్సర్యంలో ఉంటారో వాళ్ళు అసలు భాగవతం చదవడానికి కూడా వినడానికి కూడా అర్హులు కాదని చెప్తున్నారు. అసలు ఎవడైతే బాగా అనిపిస్తుంది మాతాజీ, మనం భౌతికంలో ఉన్నప్పుడు అది చాలా ఎక్కువ ఉంటుంది మాతాజీ. భక్తిలోకి వచ్చాం కాబట్టి మన బాల్గోవింద్ ప్రభుజీ అది చాలా సార్లు మనకు రిమైండ్ చేశారు కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఓ ఈ సిచ్యువేషన్ లో ఇది వస్తుంది, మనం ఇలా వెళ్ళకూడదు అని మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం. కానీ లేకపోతే భౌతికంలో ఉంటే మనకు తెలియకుండానే మనం దాంట్లో మునిగిపోతాం మాతాజీ. అసలు చాలా అసలు చూస్తుంటే భౌతికమైన వాళ్ళకి చెప్పలేము, అట్లని మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేము మాతాజీ. చాలా ఇది ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది మాతాజీ. మనం భాగవతం చదవడానికి అర్హులు కాదు, అది ఉంటే అంటే మనం ఇంకా ఏ స్థాయిలో మన అన్ని కామ క్రోధ లోభ మాద మాత్సర్యాలన్నింటినీ కూడా ఎలా మనం విడిచిపెట్టాలి అదంతా కూడా బాగా కోట్ చేశారు మాతాజీ, క్లియర్ గా చెప్పారు. అంటే మీరు ఈ శ్లోకాలతో పాటు మాకు ఒకసారి భక్తి అంటే ఏంటి, అసలు భౌతిక ప్రపంచంలో ఉన్నాం మనం ఎలా పడిపోతాం, ఎలా వెళ్ళాలి అంతా బాగా ప్రతిపాద మనకి ఎలా చెప్పేవారు, భాష్యంతో పాటు అన్ని చోట్ల భగవద్గీత భాగవతం ఇంకా దేవాదేవుడు ఇలా అన్ని బుక్స్ ద్వారా చిన్న చిన్న బుక్స్ ద్వారా మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆల్మోస్ట్ చాలా వరకు మాకు ఇచ్చారు మాతాజీ. అంటే భక్తిలో ఉన్నారు కానీ ఏమైతుంది అని చెప్పారు మాతాజీ. హరే కృష్ణ, ప్రణామాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, సన్నత మాతాజీ, దండవతి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మాతాజీ చాలా బాగా చెప్పారు, చాలే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేంటి అసోసియేషన్ ఇంపార్టెన్స్ చెప్పారు, మెయిన్ గా అసోసియేషన్ డివోటీ మెయిన్ క్యారెక్టర్స్ ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు, బాగా చెప్పారు మాతాజీ. మళ్ళీ బ్రహ్మ అది 99 అశ్వమేధాలు అయ్యా కూడా ఒక్కటి చేస్తే ఆయన ఇదైపోతారు కదా, కంప్లీట్ అవుతుంది కదా, అయినా కానీ ఆయన వద్ద బ్రహ్మ చెప్పేసరికి వదిలేస్తారు కదా, అది చాలా అంటే అదే ఆ పాయింట్ కూడా మీరు చెప్పారు, చాలా బాగా అనిపించింది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. సో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. సో నేను మీ లెక్చర్ పూర్తిగా వినలే మాతాజీ, ఐ వాజ్ డ్రైవింగ్, సో లేట్గా జాయిన్ అయ్యాను. అది కూడా ఏం చెప్పారో తెలియదు, మరి అందరి ఫీడ్బ్యాక్ని బట్టి మీరు మంచి లెక్చర్ ఇచ్చారని అనిపిస్తుంది. సో ఐ హ్యావ్ టు హియర్ యువర్ లెక్చర్ ఇన్ ద మార్నింగ్, లెట్ మీ సీ. మాతాజీ రికార్డ్ చేశారా? Yes, okay. Prabhuji, it's recorded. Okay, recording only. So I will hear definitely. So chapter Prabhuji, vini cheppal Prabhuji meeru. Ella cheppanu meeru cheppali. Meeru chepte maaku definitely satisfaction untadi Prabhuji. Oh yeah. Yes, yes, I will. I won't miss. Andulo inda mandi అంతలాగా అప్రిషియేట్ చేశారంటే ఇంకా హౌ టు హియర్, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ మీ. అంత మీ మర్సీనే ప్రభుజీ, మాకు ఏమొచ్చినా అదంతా మీరు నేర్పించింది ఏదైనా కూడా. హరే కృష్ణ, లెర్నింగ్ ఫ్రమ్ శ్రీల ప్రభుపాద్, వేర్ ఆల్ లెర్నింగ్ ఫ్రమ్ శ్రీల ప్రభుపాద్. సో విల్ సీ. ఓకే, నో క్వశ్చన్స్. క్వశ్చన్స్ టు మాతృ okay, that means you understood everything.
అంటే యా బట్ ఇది చాప్టర్ ఇస్ ఓవర్ లేదు ప్రభుజీ, రేపు అయిపోతుంది. ఓకే 27. ఓకే సో నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ కామెంట్స్, దెన్ వీ కెన్ ఎండ్ ఇట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ప్యాసింగ్ ఇట్ అండ్ యు నో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్పీకింగ్. మాకు అందరికంటే ఎక్కువ కూడా అర్థమైంది మీకే, లాభం అయ్యేది కూడా మీకే. ఎస్ నేనేం ప్రభుజీ, చేస్తా, ఎస్ ప్రభుజీ, లాట్ ఆఫ్ వర్క్ వి ఆర్ డూయింగ్ ప్రభుజీ. క్లాస్ చెప్పాలంటే చేస్తున్నాం, కానీ క్లాస్ వినడం అయితే మర్చిపోతున్నాం ప్రభుజీ. యా ఈ చెవి నుంచి ఆ చెవిలోకి వెళ్ళిపోద్ది అంతే, దట్స్ ఇట్స్ నథింగ్. రేపు అడిగితే ఏం చెప్పారంటే నువ్వు ఎవరు చెప్పారని కూడా మర్చిపో, నేను ఎవరు మాట్లాడారు అంటే ఇంకోసేపు ఆలోచిస్తాం, కానీ మీరు మర్చిపోరు. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మాతాజీ ఏంది ఫిబ్రవరి 25th రోజు ఎవరు మాట్లాడితే నేనే మాట్లాడని చెప్పారు, 1 మంత్ చెప్పిస్తారు. బికాజ్ యూ డిడ్ ది హార్డ్ వర్క్ అండ్ ఇట్ హిట్ మోర్ డేట్స్. సో ఆ విధంగా సో అందరూ దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని దయచేసి అందరూ లబ్ధి పొందామని చెప్పి మనవి. ఓకేనా, హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణమ్మ. ప్రభుజీ, మాస్టరింగ్ గురించి మాతాజీ చెప్పారు కదా ప్రభుజీ, అంటే అసూయ గురించి. ఒక భక్తులు ముందుకెళ్తుంటే మిగతా భక్తులు అసూయ పడకూడదు అని, కానీ కొంతమంది భక్తులు ఉత్సాహంతో వాళ్ళని చూసి ఇంకా ముందుకెళ్ళాలి అని ప్రయత్నిస్తా ముందుకెళ్తారు కదా ప్రభుజీ, అది ఏమి ప్రాబ్లం కాదు కదా ప్రభుజీ. మాతాజీని అడిగండి క్వశ్చన్, దట్ క్వశ్చన్ గోస్ టు హర్. సో మాతాజీ, నేను చెప్పాను కదా మాతాజీ, డివోటీ అయితే అలా థింక్ చేయడు. డివోటీ అయితే వాళ్ళని చూసి వాళ్ళు ఎంత భాగ్యవంతులు అట్లా ఆలోచిస్తారు, కానీ అసూయ చెందరు డివోటీస్ ఎప్పుడు కూడా. మాతాజీ అంటున్నాం, క్వశ్చన్ ఏమంటే, యా గో హెడ్ చెప్పండి అమ్మా. చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. నో నో మీకు మీకు నేను చెప్పాను అంటే నేను లుక్స్ లైక్ ఐ మిస్అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్, సో మీరు మళ్ళీ చెప్పండి. యా గో హెడ్ కంటిన్యూ. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు నేను ఇక్కడ స్టార్టింగ్ భక్తులందరినీ చూస్తుంటాను మాతాజీ, అంటే మా గ్రూప్ లో గానీ లేదా ఇక్కడ నమహట్ వెళ్ళినప్పుడు గానీ. అక్కడ ఏమైతుందంటే, ఇప్పుడు ఒక ఏకాదశి అప్పుడు కొంతమంది చేసింటారు చాంటింగ్స్, అప్పుడు అవ్వలేదు. నెక్స్ట్ వాళ్ళని చూసి వీళ్ళు నెక్స్ట్ ఏకాదశికి నేను చేయాలని ఇంటెన్షన్ తో ఒకరిని చూసి వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి అని ఉత్సాహంతో పరిగెడుతుంటారు మాతాజీ. అంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా చూస్తుంటాను, అది దేని కిందికి వస్తుంది మాతాజీ, అది పర్లేదా? పర్లేదు మాతాజీ, అది ఇన్స్పిరేషన్ లాగే తీసుకోవాలి మనం. ఓకే మాతాజీ. యా అంటే పాజిటివ్గా తీసుకోవడంలో తప్పులేదు, యాక్చువల్ అలానే ఉండాలి. ఇప్పుడు స్వర్ణలత మాతాజీ బాగా మాట్లాడారు, వై నాట్ ఐ షుడ్ స్పీక్ బెటర్. అంటే వారి మీద ఓడించాలనే ఉద్దేశం కాదు, అక్కడ వారి ఇన్స్పిరేషన్ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఐ స్పీక్, ఐ డూ రీసెర్చ్, నో ఐ ప్రాక్టీస్, ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ కృష్ణ. స్పిరిచువల్ వాళ్ళలో 2 గ్రూపులు ఉంటాయట, ఒకటి ఏమో రాధారాణి గ్రూపు, ఇంకోటి చంద్రావళి గ్రూపు. ఈ 2 గ్రూపులు ఏం చేస్తాయి, దే ఆల్వేస్ ట్రై టు ప్లీజ్ కృష్ణ బెటర్ దెన్ అదర్స్, అంటే కాంపిటీషన్ వాళ్ళిద్దరి మధ్య అలాగన్నమాట. సో భగవంతుని భక్తులను సంతోషపరచడంలో పోటీపడడంలో తప్పలేదు, పోటీపడ్డ తప్ప. అట్ ద సేమ్ టైం పోటీలో ఎదుటి వాళ్ళ మీద ఈర్ష కానీ అసూయ కానీ పెంచుకోవడానికి లేదు. వాళ్ళంతా బాగా చెప్పారు, వాళ్ళు నెక్స్ట్ టైం బాగా చెప్పకుండా చూద్దాం, వాళ్ళు బాగా పాడకుండా చూద్దాం, వాళ్ళు బాగా సేవ చేయకుండా చూద్దాం, ఏదో ఒక అడ్డంకి కల్పిస్తాం. దట్ ఈస్ కాల్డ్ మాత్సర్యం, ఎన్వి అంటారు అది. అసూయ ఇస్ దేర్, అసూయ ఈ భౌతిక ప్రపంచంలో పుట్టిన అందరిలో ఉంటుంది, ఈర్ష అందరిలో ఉండదు. అసూయ మీద పనిచేయడం, అసూయతోని పనిచేయడం ఈర్ష. వాళ్ళు ఈరోజు బాగా పాడారు, నెక్స్ట్ టైం బాగా పాడకుండా చూడాలి. దట్ ఈస్ ఈర్ష అన్నమాట, ఎన్వి.
జెలస్, ఓకే ఓకే అంటే ఏంది, ఉంటుంది అది, ఎస్ ఉందని తెలిసింది వాళ్ళు, ఓకే దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని దాన్ని ఇంకా పెంచేసి దాన్ని అట్లాగనమాట. సో పాజిటివ్ ఇన్స్పిరేషన్, పాజిటివ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, దట్స్ హౌ వి గో అడ్వాన్స్. తత్ర లౌల్యం అపి మూల్యమేకలం జన్మ కోటి సుకృతైర్న లభ్యతే అని చెప్పేది అక్కడది. ఆ లౌల్యం కావాలి, ఐ వాంట్ మోర్, ఐ విల్ డూ మోర్, నాట్ స్టెప్పింగ్ ఆన్ అదర్స్, నాట్ క్రషింగ్ అదర్స్, నో, ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ లెట్ దెమ్ గో, యాక్చువల్ వీ షుడ్ లెట్ దెమ్ గో ఫర్దర్, మనకన్నా వాళ్ళని అడ్వాన్స్ అవని వాళ్ళు తప్పేం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏ వైష్ణవ ట్రైస్ టు హెల్ప్ అదర్స్ టు గో ఫార్వర్డ్, నాకన్నా ముందు వాళ్ళు గోలోకం వెళ్ళాలి. ఇన్ ద మార్నింగ్ దట్ వాజ్ ద టాపిక్ ప్రహ్లాద్ ఉన్నాడు, ఇంకెవరు ప్రహ్లాద్ మహారాజ్ ఏమన్నాడు, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ గోలోకం వెళ్ళాలి, నేను చివరికి వస్తానే, ఐ విల్ బి ద లాస్ట్ పర్సన్ టు కమ్, హెల్ప్ ఎవ్రీబడి ఎల్స్ టు గో బిఫోర్ మీ. అలాగే వాసుదేవ్, వాసుదేవ్ దత్త, వాసుదేవ్ దత్త ఏమన్నాడంటే ఈ ప్రపంచంలో ఉన్న జనాల అందరి పాపకర్మ అంతా నాకు ఇవ్వమని చెప్పాడు ఆయన, ఐ విల్ సఫర్, వాళ్ళంతా నాకు ఇచ్చే నేను సఫర్ అవుతాను, బట్ వాళ్ళందరూ క్లీన్ అయ్యి భగవంతు దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి మహాప్రభు అడుగుతాడు ఆయన. అలాగే రామానుజాచార్య కూడా ఏం చేస్తాడు, ఆయన అందరిని పిలిచేసి అందరికీ ఆ మంత్రం, అష్టాక్షర మంత్రం ఇచ్చేస్తాడు, ఓం నమో నారాయణ. గురు కోపం వస్తుంది, ఏం చేసావు, గురు ఆజ్ఞ ధిక్కరించావు, నువ్వు నరకని పోతావు, నో ప్రాబ్లం అన్నాడు. వాళ్ళంతమంది గోలోకం వెళ్తే నేను ఒక్క నరకం వెళ్తే తప్పే ఉంది, నష్టమే ఉంది, కెన్ గురు రియలైజెస్, రామానుజా యు ఆర్ మై గురు, ఐఎమ్ నాట్ యువర్ గురు, యు ఆర్ మై గురు అంటాడు ఆయన, బికాజ్ యూ టోల్డ్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో, దట్ ఈస్ వైష్ణవ. అందుకని దీస్ ఆర్ ఆల్ ది ఎగ్జాంపుల్స్, అట్లీస్ట్ మనకి అవి గుర్తుంటే సందర్భం వచ్చినప్పుడు మనం అలాగ మనం ప్రవర్తిస్తాం, నెగిటివ్గా ప్రవర్తించకుండా పాజిటివ్గా ప్రవర్తిస్తే అట్లీస్ట్ కామ్గానే ఉంటాం. సో దట్స్ గుడ్ క్వశ్చన్. హరే కృష్ణ, హరే కృష్ణ. ఇప్పుడు రామానుజాచార్యులు కూడా ప్రభుజీ నాకు మొన్న వెళ్ళి చూసినప్పుడు ఏమనిపించింది అంటే, ప్రభుజీ బలదేవుని అవతారమే మనకి ఎట్లయితే లక్ష్మణుడు, బలరాముడు, నిత్యానంద అంటారు కదా ప్రభుజీ, ఆ అవతారమే నా ప్రభుజీ రామానుజాచార్యులు కూడా. ఎస్, లక్ష్మణ్, లక్ష్మణుడే, రామ అనుజ, అనుజ అంటే బ్రదర్, రాముని యొక్క బ్రదర్, లక్ష్మణుని యొక్క అవతారం ఆయన, పేరు కూడా ఎట్లా పెట్టారు ఆయన, రామానుజ. హరే కృష్ణ ప్రభుజీ, ఒకటి చెప్పచ్చా, ఆయన మొదటి నేమ్ లక్ష్మణాచార్యులే ప్రభుజీ? లక్ష్మణాచార్యుల, అవును ప్రభుజీ. తర్వాత ఓకే గుడ్, ఆల్రెడీ దేర్. ఇలా ఇంకెవరు మాట్లాడుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ, ప్రభు థ్యాంక్ యూ ప్రభుజీ, ఈరోజు మాతాజీ క్లాస్ చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగున్నది, ఎగ్జాంపుల్స్ అన్నీను అండ్ ప్రతిదీ అంటే దీన్ని బట్టి తెలుస్తుంది, చాలా హోంవర్క్ చేశారు మాతాజీ, బికాజ్ అందరూ క్లాస్లో అందరూ కనెక్ట్ అయ్యారు, చెప్పిన ఎగ్జాంపుల్స్ చాలా చాలా స్మూత్గా ఉన్నది, అది పెట్టుతున్నట్టుగా చెప్పారు లెక్చర్ అంతా, చాలా బాగున్నది. యా, సో రెస్పెక్టెడ్, దాంతో ఇప్పుడే మాతాజీ మాతాజీ అడిగారు అదే, దాంతో సిమిలర్ క్వశ్చన్ ఉన్నది ప్రభుజీ, ఇప్పుడున్న పరిస్థితిలోని ప్రతి చోట వెళ్తున్న సత్సంగంలోని కలుస్తున్నారు వేరే ప్రభుజీలు మాతాజీలు, అండ్ వాళ్ళు అడ్వాన్స్మెంట్
కొన్నిసార్లు చాలా గిల్ట్ ఫీల్ తీసుకొస్తుంది ప్రభుజీ, మనం ఎక్కడ కూడా లేవు అనేది. దాన్ని బట్టి ఓకే దాన్ని బట్టి అనిపిస్తుంది మనం జాయిన్ అవుతే బాగుంటుంది అని. కొన్ని చాలా అంటే వాట్సాప్ గ్రూపులు తీసుకొని జాయిన్ అవ్వడం, మళ్ళీ దాన్ని కరెక్ట్గా దానిలో ఫాలో అవ్వకపోవడం, ఇది జరుగుతుంది ప్రభుజీ. అది అది కొన్నిసార్లు అనిపిస్తుంది సిన్ చేస్తున్నాం అని. అండ్ మీరు కొద్ది గైడ్ చేయండి ప్రభుజీ, అంటే ఆవేశంగా వెళ్ళిపోతున్నాం. ఒక ఇల్యూజన్ ఇప్పుడు అంటే కరోనా తర్వాత ఒక ఇల్యూజన్ క్రియేట్ అయిపోయింది ప్రభుజీ మైండ్ లో, అంటే ప్రతిదీ చేస్తాం అని. బట్ సైమల్టేనియస్లీ కొన్ని ఫిజికల్ గా యాక్టివిటీ, కొన్ని ఏవైతే మెటీరియల్ వరల్డ్ లో ఉన్న రెస్పాన్సిబిలిటీ బట్టి మనం ఎంతవరకు వెళ్ళొచ్చా. పరిగెట్టడం కరెక్టే, ఒక 5 కిలోమీటర్లు వెళ్ళగలం, వెళ్ళిన తర్వాత రాగలమా లేదా అనేది ఆలోచించండి. సో క్వశ్చన్ ఏంటంటే ప్రభుజీ, అన్ని గ్రూపుల్లో తీసుకొని లింక్అప్ అయి జాయిన్ అయిపోతున్నాం కానీ దాన్ని కన్సిస్టెన్స్ గా ఫాలో అవ్వట్లేదు, అంటే అది ఎంతవరకు కరెక్ట్, అన్నిట్లో జాయిన్ అవ్వడం కరెక్టా, లేకపోతే ఒకటి రెండు కనెక్ట్ అయ్యి దాన్ని పర్టికులర్ గా గట్టిగా పట్టుకొని అడ్వాన్స్మెంట్ తెచ్చుకొని అప్పుడు టైం బై టైం ఒక్కొక్క స్టెప్ అడుగడుక్కి అంటే ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్ళడం కరెక్ట్. ఓకే, లెట్ స్వర్ణలత మాతాజీ ఆన్సర్ బికాస్ షీ ఇస్ ద టుడే స్పీకర్, కాబట్టి లెట్స్ హర్ ఆస్కర్. మాతాజీ కైండ్లీ కొద్ది గైడ్ చేయండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను గైడ్ చేస్తాను ప్రభుజీ, మీరు చెప్పండి. మాతాజీ అంటే ప్రభుజీ ఒక్కటి, మనకి ఉన్న టైం అవైలబిలిటీని బట్టి మనం ప్రాక్టికల్ గా ఎంత చేయగలం అనేది మనకు తెలుస్తుంది కదా. అన్నిట్లో జాయిన్ అవ్వకుండా చేసేది ఒక్కటైనా పర్ఫెక్ట్ గా చేయాలనేది నా ఉద్దేశం. అదే కరెక్ట్ మాతాజీ, అది అనిపిస్తుంది కానీ మైండ్ ఎక్కడో ఇల్యూషన్ లోకి వెళ్ళిపోతుంది మాతాజీ. అన్ని చేసేగలమని చూడండి, ప్లేట్ లో పెట్టే భోజనం అన్ని తినేస్తామేమో అని ఒక కంటికి వెళ్ళిపోయగానే అనిపిస్తుంది, కానీ అలో చేయదు, పొట్టేలా చేయదు. సో మనకి సామెత కూడా ఉంది కదా ప్రభుజీ, టూ మెనీ కుక్స్ బాయిల్ స్పాయిల్ ద బ్రాత్ అని. మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవడం కూడా కరెక్ట్ కాదు. మన మన కెపాసిటీని బట్టి, మనకున్న టైం అవైలబిలిటీని బట్టి మనం ఎంత చేయగలము, చేసేది కరెక్ట్ గా చేస్తున్నామా. ప్రభుపాద ఏం చెప్తున్నారు మనకి, చాంటింగ్, బుక్ రీడింగ్, అసోసియేషను, డైట్, ఈ నాలుగే కదా మనకు చెప్తున్నారు. అవి మనము ఎంతవరకు చేస్తున్నాం ఈ నాలుగు? ఇప్పుడు ఒక అసోసియేషన్ చాలు మనకి, ఎన్నో అసోసియేషన్స్ కి వెళ్ళటం అది కూడా కరెక్ట్ కాదు. ఒక వాట్సాప్ గ్రూప్, ఇన్ని ఎక్కువ వాట్సాప్ గ్రూప్లు ఎక్కువ వస్తున్నాయి, చాలా ఉన్నాయి మనకి, కానీ మనం ఎంత న్యాయం చేయగలం అనేది కూడా చూసుకోవాలి మనం. ఇప్పుడు అన్నిట్లో దూరి ఏది చేయకపోతే అది మరి కరెక్ట్ కాదు కదా. నేను కూడా అదే అంటాను ప్రభుజీ, అంటే చాలా అంటే అఫ్కోర్స్ ఉంటుంది, ఆ గ్రీడీనెస్ అయితే ఉండాలి, గ్రీడీనెస్ ఉండాలి. ఓకే, ఎట్ ద సేమ్ టైమ్ హౌ మచ్ వీ కెన్ ఫాలో రైట్. నాలుగు బోట్లలో ఒక అడుగు అడుగు పెడితే ఏ బోటు ఎటు వెళ్ళదు. అందుకని ఏకేహా కురునందన అన్నాడు, వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహా కురునందన, దట్ వన్ పాయింటెడ్ ఫోకస్ అనేది అవసరం. దాని కొరకి ఎస్, మన కెపాసిటీ ఎంత, ఎస్ అక్కడ ఎంత సప్లై ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది, అది చూసుకొని దాన్ని చేయాలి. దట్ ఇస్ ఆల్వేస్ గుడ్. ఓవర్ ద టైం మనకే అర్థం అవుతుంది, నాలుగు చోట్ల వెళ్ళి అరే ఎక్కడికి వెళ్ళట్లేదు రా బాబు అని చెప్పి మనమే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. దెన్ యూ షుడ్ నో వాట్ ఇస్ ద ప్రాబ్లమ్, దెన్ హ్యావ్ టు డూ దిస్, హ్యావ్ టు డూ దిస్, హ్యావ్ టు డూ దిస్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఎస్, ఇట్స్ గుడ్ టు డూ ఎవ్రీథింగ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ మై కెపాసిటీ. ఓవర్ ద టైం అందరికీ అర్థమవుద్ది మనం. ఎస్, ఇనిషియల్గా ఆ ఎంతూజియాజం ఉంటుంది, ఎస్ ఈ గ్రూప్లో జాయిన్ అవుతాను, అది చదువుతాను, ఇది వింటాను, ఇది వెరీ గుడ్, బట్ వాట్ ఈస్ యువర్ కెపాసిటీ? యా, సో అది చూసుకొని యూ హావ్ టు ఎక్స్ట్రాపోలేట్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ.
మీరు అంటున్నారు కానీ ప్రభుజీ, నాకు తెలిసి అందరూ రెండు మూడు ఇట్లన్నా ఉంటున్నాం ప్రభుజీ. అంటే లీలానంద్ ప్రభు మీరు ఇద్దరు ఉన్నారంటే ప్రభుజీ, మాకు లీలానంద్ ప్రభు గ్రూప్ లో కూడా కొన్ని చదివి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. నిజంగా ప్రభుజీ నాకు తెలిసి చాలా మంది ఉన్నారు, అది వింటున్నారు, అదే వినడమంటే అదే చదువుతున్నారు, తెలుసుకుంటున్నారు. మన గ్రూప్ లో కూడా అలాగే ఉంటున్నామా, మీది వింటున్నాం, తెలుసుకోవాలన్న ఆతృతతోటి ప్రభుజీ రెండు మూడు అన్న జాయిన్ అవుతున్నాం. ఇప్పుడు ఆ గ్రూప్ లో ఉండడం వలన ఒక ప్రభుజీ శ్లోకాలు రోజు ఇలాగ నేర్చుకుందాం అని మొదలు పెట్టేసరికి మన గ్రూప్ లో వాళ్ళు కూడా అందులో కొంతమంది జాయిన్ అయ్యి శ్లోకాలు నేర్చుకుంటున్నాం. అట్లా జరుగుతుంది ప్రభుజీ, ప్రోగ్రెస్ కోసం తపన అన్నమాట ఇది. బట్ మేబీ మీరు అన్న పాయింట్ అయితే స్వర్ణలత మాతాజీ అన్నట్టు కూడా హౌ మచ్ ఇస్ అది టు ద ఎక్స్టెంట్ పాసిబుల్, మనకి ఎంతవరకు అవకాశం ఉంది వీలుంది అనేది నిజంగా వెరీ ఇంపార్టెంట్. అండ్ 4, 10, 50 గ్రూపులు మాత్రం తప్పు, అట్లీస్ట్ 1-2 అయితే ఉంటే ప్రభుజీ కొన్ని తెలుస్తున్నాయి ప్రభుజీ. అది ఎందుకంటే నాకు అట్లా అనిపించింది ప్రభుజీ, 2 గ్రూపుల్లో ఉంటున్నాం కొంతమందివి ఉండి కొన్ని తెలుస్తున్నాయి ప్రభుజీ. అవును మాతాజీ, అనుకుంటున్నాను మాతాజీ, నిత్య శివుని మాతాజీ గ్రూప్ లో ఉంటాను మాతాజీ, నేను మళ్ళీ బాలగోవింద్ ప్రభు గ్రూప్ లో ఉంటాను. సండే రోజుని మన యుగల్ కిషోర్ ప్రభు ఒక అరగంట క్లాస్ ఉంటుంది కదా మాతాజీ, అదే అట్లా నేను ఇప్పుడు ఏంటి వినాలా. కొంతమంది సఖీ సంఘాల్లో ఉన్నారు ప్రభుజీ, అలా నేను అనేది 2-3 వరకు ఓకే అనుకుంటా ప్రభుజీ, ఇంకా మోర్ దాన్ దట్ అయితే ఇంకా నిజంగా అసలు ఎందుకు ఏది కాకుండా ఫుల్ఫిల్ చేయలేము కరెక్ట్ గా. 1 or 2 వరకు మేబీ కరెక్ట్ ప్రభుజీ, 1 కాకుండా ఇంకొకటి అట్లా నాకు అనిపించింది ప్రభుజీ. బుక్కే చెప్తారు మనకి ఎవరు చెప్పినా చెప్తారు, బట్ మొదటి మోసం కాకుండా చూసుకోవాలి. అవును ప్రభుజీ అవును, అది మెయిన్ చాంటింగ్, మీ క్లాస్ వినడం, బుక్ రీడింగ్ అయితే మానకూడదు ప్రభుజీ. ఇంకా మనకి ఏమన్నా టైం ఉంది వీలుంది అంటే ప్రణవానంద వింటున్నారు కొంతమంది, ప్రణవానంద ప్రభుజీ అట్లా రకరకాల ప్రభుజీ, నేను అనేది అది యాక్సెప్ట్ చేయాలి అన్నమాట. అయితే ఇక్కడే ఒక ఎగ్జాంపుల్, అమెరికాలో ఒక మాతాజీ వెరీ ఎంతూజియాస్టిక్, very positive, nice, very good, attending too many programs, attending too many online classes, right? Baane undi ila unte mari intlo pravji pravji kobara pravji kobara pravji edo okare hey ekkadiki vellodanna ankonde. నిజమే ప్రభుజీ, నాకు అందుకే కదా లాక్ చేసి పడేశారు స్క్రీన్ టైం ఎందుకంటే వద్దు అని. అందుకని అనేది ఏంటంటే సి తప్పు అయితే లేదు, చూసుకోవాలి మన కెపాసిటీ ఎంత. హౌ మచ్ యు కెన్ డు ద బ్యాలెన్స్. యా ప్రభుజీ, యా ప్రభుజీ సారీ ఇంటరప్ట్ చేశా ప్రభుజీ. ఓవర్ ద పీరియడ్ ఇప్పుడు ఉన్న సినారియోలో కొన్ని కొన్ని నెలలు బట్టి నేను అదే అదే ఫేజ్ లో ఉండేవాడిని, స్లోలీ నేను డిస్కనెక్ట్ అవుతున్నా ప్రభుజీ. అంటే పాయింట్స్ ఏంటంటే ప్రభుజీ, విండోలో తప్పులేదు అండ్ దో పార్టిసిపేట్ చేయడంలో కూడా తప్పులేదు, కాకపోతే ఏంటంటే ప్రభుజీ ఒక్కొక్క ప్రభుజీలు ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ చెప్పుకొని వెళ్తున్నారు, ఒక్కొక్క పర్టికులర్ సినారియో. అది ఏమవుతుందంటే ప్రభుజీ, ఈ రోజు మార్నింగ్ వినే లెక్చర్ వేరే ప్రభుజీది వింటే, మాతాజీది ఈవినింగ్ వింటే దానికి దీనికి కొద్ది కాంట్రాస్ట్ అవుతుంది. రెండు సబ్జెక్టులు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టులు, అది మైండ్ యాక్సెప్ట్ చేయట్లే, విత్ ఇన్ ఏ వీక్ వరకు ఒకలాగా ఉంటుంది, దాని తర్వాత బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో ఐ థాట్ ఆఫ్ జస్ట్ డిస్కనెక్ట్ అండ్ ఐల్ కంటిన్యూ విత్ 1 or 2 గ్రూప్స్ ఓన్లీ. ఆ పాయింట్స్ పర్టికులర్గా రాసుకొని ఎక్కడికి వెళ్ళేది లేదు, అట్లీస్ట్ ఈ ఒక్క విషయాల్లో కాన్సన్ట్రేట్ చేస్తే నెక్స్ట్ మెట్టు వాళ్ళతో పాటు ఎక్కడానికి మనకి అవకాశం దొరుకుతుంది. అన్నీ చేసేద్దాం అనుకునేసరికి దేంట్లో మీరు చెప్పినట్టుగా గిల్ట్ ఫీల్ వచ్చేస్తుంది ప్రభుజీ, జస్టిస్ చేయట్లేదు అనేది. గ్రూప్ లోకి వెళ్ళేసి మళ్ళీ దాంట్లో మనం టైం ఇవ్వక. ఎస్ రావు, ఐడియా మంచిదే, ఐడియా మంచిదే, అట్ ద సేమ్ టైం మన కెపాసిటీ కూడా చూడాలి. తర్వాత ఇంకో విషయం కూడా చెప్తున్నా,
ఎస్పెషల్లీ మన మాతాజీలకి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, హియరింగ్ ఫ్రమ్ టూ మెనీ పీపుల్ ఈజ్ వెరీ డేంజరస్. హియరింగ్ డిఫరెంట్ మూడ్స్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. అంటే ఒక లెవెల్ వచ్చేంత వరకు వీ షుడ్ స్టిక్ టు వన్ ఆర్ టూ, స్టిక్ టు వన్ ఆర్ టూ. ఒక లెవెల్ వచ్చిన తర్వాత, క్లారిటీ వచ్చిన తర్వాత యూ కెన్ హియర్ 100 పీపుల్. ఇప్పుడు నేనున్నాను, నేను ఐ విల్ హియర్ 100 పీపుల్, 200 పీపుల్. ఐ వాంట్ హియర్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. నేను ఎందుకు తీసుకుంటానంటే, ఐ వాంట్ టు కన్సాలిడేట్ మై సెల్ఫ్. ఐ వాంట్ హియర్ మోర్ ఆఫ్ నెగిటివ్. ఎవరెవరు ఏ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఏ పాయింట్లు పట్టుకుంటున్నారు, ఐ వాంట్ హియర్ దట్, సో దట్ మై కన్విక్షన్ విల్ స్ట్రాంగ్, విల్ బికమ్ స్ట్రాంగ్. దాట్స్ ద హోల్ ఐడియా. అలాగా మీకు కూడా అందరూ ఒక లెవెల్కి రండి. ఒక వచ్చిన తర్వాత, అంటే నేను సాధించాను కదా చెప్పటం, బట్ మీరు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దెన్ యూ క్యాన్ హియర్, యూ షుడ్ హియర్. నేనే ఎంకరేజ్ చేస్తాను, హియర్. అంటే 100 మంది ఏం మాట్లాడుతున్నారు వినండి. నేను నేనే వీడియోలు పంపిస్తున్నాను మీకు, నేను ఆల్ నెగిటివ్ వీడియోలను పంపిస్తున్నాను మీకు నేను. ఎందుకు? యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్, యూ షుడ్ నో ద ఆన్సర్స్ టు కౌంటర్ యాక్ట్ దిస్. వీళ్ళని కౌంటర్ చేయడానికి మీ దగ్గర ఆర్గ్యుమెంట్ ఉండాలి. సిద్ధాంత బలియో చిత్త నాకర ఆలస, కృష్ణదాస్ కవిరాజ్ కోసం చెప్తున్నాడు. సిద్ధాంత బొలియా చిత్తే నాకర ఆలస, డోంట్ బి లేజీ ఇన్ అండర్స్టాండింగ్ సిద్ధాంత, డోంట్ బి లేజీ. అయితే కృష్ణలాగే శుద్ధ్రుడ మానస, ఎప్పుడైతే మనం ఇలాంటి అంటే వింటామో అప్పుడు మనకి మనలో ఒక ఇది డెవలప్ అవుతుంది, స్ట్రాంగ్నెస్. శుద్ధ్రుడ మానస, దెన్ యువర్ మైండ్ విల్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ ద ఫిలాసఫీ. బట్ ఎట్ వన్ పాయింట్ యు నో యూ షుడ్ నో దట్ లెవెల్, దెన్ యూ నో యూ కెన్ ఎస్ యు ఆర్ ఫ్రీ టు గో. అందుకని చూడండి, సో అందుకని స్టిక్ టు యు నో వన్ ఆర్ టూ, డూ ద సాధన బెస్ట్, రీడ్, యూనో రీడ్, బాగా చదవాలి, అధ్యయనం చేయాలి, డిస్కషన్ చేయాలి. సో దట్ సెల్ఫ్ స్వాధ్యాయని మీరు ఎన్ని లెక్చర్లైనా వినండి అండి. చెప్తున్నాను ఇంకొక విషయం ఇంపార్టెంట్, మీరు ఎన్ని లెక్చర్లైనా వినండి అండి. ఈ లెక్చర్లు వింటే ఏముంటుందంటే, మనం ఏం చేస్తాం, లెక్చర్ విన్నప్పుడు ఈ చెవి నుంచి ఆ చెవిలోకి వెళ్ళిపోతుంది. మీరు లెక్చర్ వింటున్నారంటే పేపర్ పెన్ను లేకుండా లెక్చర్ వినకూడదు. విన్నారంటే అది వేస్ట్ లెక్చర్. అది పేపర్ పెన్ను లేకుండా లెక్చర్ వినకూడదు, వెరీ సింపుల్. ఎందుకు? మీరు నోట్ డౌన్ చేయాల్సిందే. మామూలు నేచర్ మనం ఎంత రిటైన్ చేయగలం చెప్పండి, విన్నది 5%, మేబీ 5%, మేబీ 5, తెల్లారి అది కూడా ఉండదు, 1% ఉండదు తెల్లారి, అయిపోయింది. కానీ మీరు చదివారు, ఒక పేజీ చదివారు, పేపర్ పెన్ను పక్కన పెట్టి ఒకటే పేజీ చదివారు, ఎనఫ్. ఇట్ ఈస్ హియరింగ్ 10 లెక్చర్స్, ఇట్స్ ఈక్వల్ టు హియరింగ్ 10 లెక్చర్స్. అందుకని నేనంటే అట్లీస్ట్ 1 or 2 pages మీ పేజీలో మీరు కూర్చొని చదవండి, మీ స్పీడ్లో మీరు చదవాలి. వాట్ ఇస్ దట్? స్వాధ్యాయ ప్రవచనాభ్యాం అప్రమదితవ్యం అంటాడు ఆయన. స్వాధ్యాయ ప్రవచనం, ప్రవచనాభ్యాం, ఈ రెండు. స్వాధ్యాయ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ నాట్, చాణక్య పండిత్ ఏం చెప్తున్నాడు, యూ విల్ బి నెవర్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ స్వాధ్యాయ అన్నాడు ఆయన. ఇవాళ అబ్బా 2 pages చదివాను రా బాబు, నో 3వ పేజీ ఎందుకు చదవలేకపోయాను, 4వ పేజీ ఎందుకు చదవలేకపోయాను. యూ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ స్టడీ. అందుకని పర్సనల్గా మీరు కూర్చొని చదవండి, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ యువర్ స్పీకింగ్ నెక్స్ట్. మీరు మాట్లాడాలంటే అది బాగా ఉపయోగపడుతుంది. విని రాసుకొని ఓకే, నాట్ బ్యాడ్, బట్ మళ్ళీ యూ విల్ ఫర్గెట్. కానీ అదే చదివి నోట్స్ రాసుకొని మాట్లాడారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మాట్లాడమన్న వాళ్ళు కూడా మాట్లాడగలరు మీరు. సో అదొక ఇది ఓకేనా? డస్ ఇట్ మేక్ సెన్స్? ఎనీ క్వశ్చన్స్ ఆన్ దట్? నేను మీకు చెప్తున్నా కానీ నాకు చెప్పుకుంటాను, నేను మీ పేరు చెప్పి నాకు చెప్పుకుంటున్నాను. హరే కృష్ణ, ఓకేనా? హరే కృష్ణ, ఇంకా ఎనీథింగ్? వాట్స్ ద టైం? 10:20, 10:30. ఓకే, సో డన్. ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ కామెంట్స్? అదర్వైజ్ విల్ ఎండ్ ఇట్ హియర్.
థ్యాంక్ యూ ప్రభు, లక్ష్మీకాంత్ ప్రభు ఫర్ బ్రింగింగ్ ఇట్ అప్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. థ్యాంక్ యూ ప్రభు. ఇట్స్ బికాస్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్ నో వీఆర్ ఇన్ ద కాంపిటీషన్. ఇట్స్ వన్ వే ఇట్స్ గుడ్, కాంపిటీషన్ ఇస్ గుడ్, బట్ అట్ ద సేమ్ ఇట్ షుడ్ బి హెల్తీ కాంపిటీషన్. అదర్వైజ్ ఇట్ బికమ్ అన్హెల్తీ కాంపిటీషన్. ఓకేనా? హరే కృష్ణ. సో విల్ ఎండ్ ఇట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రంథరావు శ్రీమద్ భాగవతంకి జాయ్, స్వర్ణలత మాతాజీకి జాయ్, శ్రీ ప్రభుపాదికి జాయ్. నితాయ్ గౌర్ హర్ ప్రేమానందే హరి హరి ఓ.